ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸಭಾಯಿತಿ ನಮಃ. ಭಾರತದೇಶంలో ఐటీస్లో చదువుకోవడము అంటే అది ఎంతటి సరస్వతి కటాక్షం ఉన్నటువంటి విద్యార్థులకు లభించేటటువంటి అవకాశము నాకు బాగా తెలుసు. మీరందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేత, ఈ జన్మలో మీరు చేసినటువంటి సాధన చేత, భగవతి అయినటువంటి శారదామాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఇవాళ ఇంత ప్రఖ్యాతి వహించినటువంటి విద్యా సంస్థలో సమున్నతమైనటువంటి విద్యని సముపార్జించి దేశం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. అటువంటి మీకు మీరు చదువుకునేటటువంటి విద్య ఏది ఉందో దాని గురించి నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు. దానికి మీకు ఆచార్య పురుషులు ఉన్నారు. శీలము అంటే స్వభావము అని అర్థం. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక తల్లి కడుపున ఒకే సమయానికి పుట్టినటువంటి కవల పిల్లలకి కూడా ఒకే స్వభావం ఉండదు. ఒకరు ఒకటి ఇష్టపడితే వేరొకరు వేరొక దానిని ఇష్టపడతారు. లోపల స్వభావము ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మనిషి యొక్క నడవడి కూడా ఉంటుంది. చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రామాయణంలో రాముడు. నువ్వు ఎవరు, ఏ కులానికి చెందినవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీకు ఐశ్వర్యం ఎంత ఉన్నది, నువ్వు ఎంత చదువుకున్నావు అన్నదానికన్నా నీ నడవడి ఎలా ఉంటుంది, నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు, నీకన్నా తక్కువ వారు కనపడితే ఎలా సమన్వయం అవుతావు, నీతో సమానులు కనపడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు, నీ యొక్క ఆచరణని బట్టి నీ యొక్క శీలాన్ని నిర్ణయించేస్తారు అంటుంది రామచంద్రమూర్తి. అదే అంటారు చారిత్రమేవ వ్యాఖ్యాతి, నీ నడవడి ఎలా ఉన్నదో దానిని బట్టి నీ శీలమిది అని నిర్ణయం చేస్తారు. స్వభావము పుట్టుకతో వస్తుంది, కానీ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము దేని చేత మారుతుంది అంటే సత్సంగము చేత, ప్రయత్నపూర్వకంగా తాను ఆశ్రయించేటటువంటి మంచి గుణముల చేత, మంచి మాటలు వినడం చేత వస్తుంది. ఇప్పుడు నాకు ప్రవచనానికి ముందు కొంతమంది వేద పండితులు ఇక్కడ వేదం చదువుతూ ఒక మాట అన్నారు, భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని. మా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలను వినుగాక. అంటే ఏ మాటలు వినడం చేత మా యొక్క స్వభావమునందు మార్పు కలుగుతుందో, మా మనసుని అవి ప్రభావితం చేస్తాయో, ప్రభావమును పొందినటువంటి నా మనసు సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పమునకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తే దాని వలన నాకు కీర్తి కానీ అపకీర్తి కానీ కలగడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక నేను ప్రవర్తించేటప్పుడు నా ప్రవర్తన 10 మంది చేత గౌరవాన్ని పొందేటట్టుగా ఉండడానికి యోగ్యమైన రీతిలో మనసుని ప్రచోదనము చెయ్యగలిగినటువంటి మంచి మాటలు మాత్రమే నా చెవుల యందు పడుగాక. ఒకవేళ వినడం ధర్మంగా నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ నా మనసు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుకునుగాక. దాని చేత ప్రభావమును పొందినటువంటి మనస్సు సత్సంకల్పములను ఇచ్చి బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైనటువంటి ప్రవర్తన చేత నేను శోభిల్లెదనుగాక అని మనం దేవతల్ని ప్రార్థన చేస్తాం. శీలము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అది స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, శీలమే గొప్ప సంపద. ఎవరు శీలవంతుడో ఆయన శరీరం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క నడవడిని ఆదర్శంగా యుగాల తర్వాత కూడా చెప్పుకుంటారు. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించాడు, త్రేతాయుగంలో అవతార పరిసమాప్తి చేశాడు. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చింది. అయినా ఇప్పటికీ మనుష్యుడు ప్రవర్తన, నడవడి, శీలము, జీవితము, ఆదర్శము అంటే రాముణ్ణే ఉదాహరణగా చెప్తారు. రాముడిలా బ్రతకండి అని చెప్తారు. ఎవరి యందు శీల వైభవం ఉంటుందో అటువంటి వాడు దార్శనికుడై ఎన్ని తరాలు మారిపోయినప్పటికీ, యుగాలు మారిపోయినప్పటికీ, కాలము వెళ్ళిపోతున్నప్పటికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తూనే ఉంటాడు. నాని పాల్కివాల మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు. అటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండరు, బహుకొద్ది మంది ఉంటారు. కానీ
వాళ్ళు కొన్ని కోట్ల మంది యొక్క జీవితాల్ని ప్రచోదనం చేసి చక్కటి మార్గంలో నడిపిస్తారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అలాగే భగవాన్ రమణ మహర్షి, ఇటువంటి వారందరూ కూడా దార్శనికులు. వీరు అన్నటువంటి మాట ఏదుంటుందో అది కాలమునందు ఇక పనికి రాకుండా పోయిందన్న మాట ఉండదు. అవి ఎంత కాలమునకు కూడా అందరికీ ఉద్ధారకములై ఉంటాయి. అంత సారవంతమైనటువంటి మాట ఎవరి నోటి వెంట వస్తుంది అంటే అంత గొప్ప శీల వైభవం కలిగినటువంటి వారి నోటి వెంట మాత్రమే వస్తుంది. అందుకే శీల నిర్మాణము అనేటటువంటిది అత్యంత ప్రధానమైన అంశం. అసలు నడవడి ప్రవర్తించుట అన్నప్పుడు దానికి ఉండవలసినది ఏది? అసలు శరీరం అంటూ ఒకటి ఉంటే, ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటే ప్రవర్తించడం, 10 మందికి ఉపయోగపడడం, 10 మంది ఆయన్ని చూసి ఆదర్శంగా స్వీకరించడం అనే మాట వస్తుంది. అసలు ఈ శరీరమే లేదనుకోండి, ఇది రోగగ్రస్తమైపోయిందనుకోండి, ఇది మనసాన పడిపోయిందనుకోండి, ఇక నడవడి అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? నడవడి అన్న మాట ఉండదు. అసలు రోగగ్రస్తుడై మనసాన పడిపోయినటువంటి వ్యక్తి తనకు తానే పనికిరాడు, ఆయనకే వేరొకరు సేవ చేయాలి. ఇక ఆయన ఎవరికి ఉపయోగపడగలడు? ఎవరికి ఆయన దార్శనికుడుగా నిలబడగలడు? భగవంతుడు మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనం ఈ శరీరం. ఈ శరీరం ధర్మార్థ కామమోక్షములకు హేతు. దీనితో ఎన్నో విషయాలు చక్క పెట్టవచ్చు. దీనిలోంచి వచ్చినటువంటి మాట కొన్ని కోట్ల మంది అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇది ప్రవర్తించేటటువంటి విధానం కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయమవుతుంది. అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టి పోషించుకుని రక్షించుకోవడం శీల నిర్మాణంలో మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం. ఇది దేని చేత పోషింపబడుతుంది? వేదాంతంలో ఈ శరీరానికి అన్నవికారము అని పేరు. మనం తినేటటువంటి పదార్థం ఏదుంటుందో దానికి అన్నము అని పేరు. కానీ వేదాంతంలో కేవలం మనం తినేది మాత్రమే అన్నం కాదు. అన్నము అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయి. మన చేత తినబడునది మనని తినునది అని 2 అర్థాలు. అది మనని తినేస్తుంది, మనం దాన్ని తింటాం. కొంతకాలం అన్నం తిని నా శరీరం పెరుగుతుంది, కొంతకాలం అయిన తర్వాత ఏ అన్నం నేను తింటానో అదే నన్ను తింటుంది. ఎందుచేత అంటే ఏది కూడా అధికంగా పుచ్చుకోవడానికి వీల్లేదు. ఈ శరీరమును పోషించడానికి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప జిహ్వేంద్రియానికి లొంగి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. నాలుకకి కడుపుకి పరస్పర విరోధం. కడుపుకి కంటికి దగ్గరి సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. నాలుక రుచి కోసమని పదార్థాన్ని తీసుకురమ్మని అడుగుతుంది. ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనుకోండి, ఆయన తీపి పదార్థం తినకూడదు. కానీ నాలుకంటుంది నువ్వు తీపి పదార్థం తిను తిను అని ప్రోత్సహిస్తుంది. రుచిని ఎంతసేపు అనుభవిస్తుంది? ఒక్క క్షణకాలం అనుభవిస్తుంది. కానీ కడుపులోకి ఒకసారి పదార్థం వెళ్ళిపోయిందనుకోండి, ఏది తినకూడదో అది తిన్ననాడు అదే విషంగా మారిపోతుంది. తినకూడనటువంటి మధుర పదార్థాన్ని ఎక్కువ పుచ్చుకున్నాడనుకోండి మధుమేహ వ్యాధిగ్రస్తుడు, దాని వలననే ఆయనకి అంధత్వం రావచ్చు, గుండెపోటు రావచ్చు, అత్యంత ప్రధానమైనటువంటి శరీరానికి సంబంధించిన అవయవములు దెబ్బతినవచ్చు. ఇప్పుడు ఆ అన్నం శరీర పోషణకి పనికి రాలేదు, శరీరం పాడవడానికి పనికొస్తుంది. అందుకే అసలు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప శరీర పోషణకు పనికిరానటువంటి ఆహారాన్ని, శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కుభోజనేన దివసః అంటాడు. చేయకూడనటువంటి భోజనం ఒక్కరోజు చేస్తే తినకూడని పదార్థాన్ని తీసుకుంటే ఆ రోజు చెడిపోతుంది. ఆరోగ్యం సరిగా లేదనుకోండి మీరు చదవలేరు, మీరు ఉపన్యాసం చెప్పలేరు, ఆ రోజు పరీక్ష ఉన్నా మీరు వ్రాయలేరు. శరీరానికి రోగ నిరోధక శక్తి కానీ ఆరోగ్యం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తినడంలోనే వస్తుంది. అందుకే విద్యార్థి దశలో ఉపవాసాన్ని శాస్త్రం నిర్దేశించలేదు.
ఏకాదశి ఉపవాసం కూడా విద్యార్థులకు ఇవ్వలేదు. ఎందుకని అంటే ఆ సమయంలో సారవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దీనికి మనకి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా నిలబడేవారెవరు అంటే వెంకటేశ్వరుడు. మనం తెల్లవారి లేస్తే ఏడుకొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. వెంకటేశ్వర స్వామి వారికి ఒక రోజు కార్యక్రమ ప్రారంభంలో నివేదన చేసేటటువంటి మొట్టమొదటి నైవేద్య పదార్థం ఏమిటో తెలుసా మీకు? ఒక రోజు ప్రారంభమవుతోంది, పూజ మొదలవగాని, సుప్రభాతం పూర్తయిపోగాని లోపల ఆయనకి మొదటి నైవేద్యంగా దేన్ని సమర్పిస్తారో మీ ఎవరికైనా తెలుసా? పిల్లలకి ఆయనకి సమర్పించే మొట్టమొదటి పదార్థం పెరుగు అన్నం పెడతారు. దాన్ని మాతృప్రసాదము అని పిలుస్తూ ఉంటారు. అసలు దాని పేరు మాతృప్రసాదము. అమ్మగారైనటువంటి ఆ తల్లి వకుళమాత ఇంతమంది వస్తూ ఉంటారు, అలా నిలబడి ఉంటాడు, వాళ్ళు విడిచిపెట్టిన గాలంతా పీలుస్తూ ఉంటాడు, ఇంతమంది యొక్క మొరలలా వింటూనే ఉండాలి అని ఆయన ఆరోగ్యం కోసమని ప్రతిరోజు సద్దెన్నంలో పెరుగు వేసి నైవేద్యం ఇస్తుంది పిల్లవాడికి. అదే వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు నిర్వహించేటటువంటి అర్చకుల్ని అడగండి. విశాఖపట్నం వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నప్పుడు నేను ఈ ప్రథమ నైవేద్యం మీద వ్యాఖ్యానం కూడా చేశాను. అంటే వెంకటేశ్వర స్వామి ఆదర్శంగా మనకి చెప్తున్నాడు, ఒక పిల్లవాడి జీవితంలో ఒక రోజు దేనితో ప్రారంభమవ్వాలి అంటే అమ్మ చేతి అన్నంతో ప్రారంభం కావాలి. అమ్మ పెట్టినటువంటి అన్నం, ఆ అన్నంలో పెరుగు వేసుకుని తిని కమ్మటి పెరుగు అన్నం తిని బయటికి వస్తే కడుపులో చల్లగా ఉంటుంది, విశేషమైన దాహము ఉండదు, బుద్ధికి ప్రచోదనం. పగటి పూట ప్రారంభకాలం పెరుగుతో తిన్నాడు కనుక శరీరం శక్తిని పుంజుకుని ఆ పెరుగు వలన కలిగినటువంటి శక్తి గ్రహణ శక్తికి, నడవడానికి, శరీరం యొక్క కదలికలకి ఉపయుక్తమవుతుంది. తినేటప్పుడు ఏదో తినడం కాదు, ఏదైనా ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే ఆ పదార్థమునందు ఒక స్వభావం ఉంటుంది. ఏదో నేను అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాననుకోండి, ఎంత శౌచంతో దాన్ని పచనం చేసినప్పటికీ ఆ అన్నం రేపు ఉదయం అయ్యేటప్పటికీ దుర్గంధభూయిష్టం అయిపోతుంది, అది చెడువాసన వస్తుంది. అదే అన్నాన్ని మీరు తీసుకెళ్ళి నిలవ చేస్తే పాడైపోకుండా ఉండేటట్టుగా బలవంతంగా ఉంచే ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు దానికి ఒక కృత్రిమమైన వాతావరణం కల్పించాలి, లేదా కొన్ని రసాయనములు చేర్చాలి, చీర్చిది నిలవ ఉండేటట్టు చెయ్యాలి. అలా మనకి సంప్రదాయంలో ప్రమాదరహితంగా నిలవ చేసేవారు. ఒకప్పుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని సూర్యుడి వలన ఆరోగ్యం నిలబడుతుంది కనుక మామిడికాయ ముక్కలు చేసి సూర్యభగవానుడి యొక్క కిరణముల యందు తప్తం చేసి ఉరుగులు అని దాచి మళ్ళీ పచ్చడి పప్పు చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ గుమ్మడుడియాలు పొట్టుడియాలు అని అప్పడాలు ఇవి సూర్యకిరణముల చేత మాత్రమే వేడికి సిద్ధమయ్యేటట్టుగా చేస్తారు. అవి చాలా కాలం నిలవ ఉంటాయి. అవి సూర్యకిరణముల చేత ఏవి నిలవ ఉండేటటువంటి స్వభావాన్ని పొందుతాయో అవి ఆరోగ్యములకు భంగకరములు కావు. కృత్రిమంగా రసాయనములను చేర్చి ఏవి చాలా కాలం నిలవ చేసేటటువంటి పదార్థములు ఉంటాయో ఆ పదార్థములు అప్పటికి నాలుక మీద రుచికి బాగుంటాయేమో కానీ భగవంతుడు పెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి జీర్ణకోశానికి ఆ జీర్ణ వ్యవస్థని పాడు చేసేస్తాయి. ఒక్కసారి ఆ వ్యవస్థ పాడైపోయిందనుకోండి, ఒకసారి తిన్నది జీర్ణం అవ్వకపోయినా, ఒక్కసారి ఏ పదార్థాన్ని పుచ్చుకున్నా సరే లోపల నుంచి త్రేడుపులు రావడం, మంట పెట్టడం మొదలైనవి ప్రారంభమైతే అతను ఎంత తెలివైన వాడు కానివ్వండి, అతను కార్యక్రమాన్ని నెరవేర్చలేడు. శరీరం అనేటటువంటి వ్యాయామాన్ని ఇస్తే సంధిబంధములన్నీ కూడా బలాన్ని పుంజుకుంటాయి. ఒక కంప్యూటర్ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి ఏ వ్యాయామం లేకుండా మౌస్ పట్టుకుని ఒకే రకంగా కదలికలతో ఉంటే, ఇవాళ సెర్వికల్ స్పాండలైటిస్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని వైద్య రంగంలో తెల్లవారు లేస్తే పేపర్లలో జర్నల్స్లో చదువుతున్నాం. కంప్యూటర్స్ ఆపరేట్ చేసేవాళ్ళు తప్పకుండా ప్రతి అరగంటకి లేచి ఒక్కసారి అటు ఇటు తిరగండి అని చెప్తున్నారు. శరీరానికి వ్యాయామం ఇచ్చి తీరాలి. మహాత్మా గాంధీ అంతటి వారు
నేను చిన్నతనంలో శరీర వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి కారణం చేత, చిన్నతనంలో ఆటలు ఆడనటువంటి కారణం చేత ఏది కోల్పోయానో తెలుసుకుని తర్వాతి కాలంలో ఎంతో బాధపడ్డాను అని తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. మొన్నటికి మొన్న గురు పూజోత్సవం నాడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట అన్నారు. ఆయన ప్రతిరోజు కూడా 24 గంటల్లో 10 నిమిషాలైనా శరీరానికి చెమట పట్టేటట్టుగా వ్యాయామం చేయడం మరిచిపోకండి అని చెప్పారు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరము తప్పితే అసలు సమాజమునకు కానీ తనకి కానీ తన కుటుంబమునకు కానీ ఉపయుక్తము కాదు. తనకి జిహ్వచాపల్యాన్ని అణుచుకుని శరీర పోషణకి ఎంత అవసరమో అటువంటి సాత్వికమైన పదార్థం తీసుకున్నవాడు ఎవరుంటాడో వాడి ఆరోగ్యం నిలబడుతుంది. ఆరోగ్యం ఎవరి ఎందు నిలబడుతుందో వాడు మిగిలినటువంటి కార్యక్రమాలు నెరవేర్చగలుగుతాడు. ఎంత పెద్ద ఆశయం ఉంటే ఎవరికి కావాలి, ఎంత తెలివితేటలుంటే ఎవరికి కావాలి? శరీరానికి ఆరోగ్యం లేదనుకోండి, పుస్తకం తీస్తే తలపోటు వస్తుంది అనుకోండి, ఎంత గ్రహణ శక్తి ఉన్నవాడైతే మాత్రం ఉపయోగపడతాడు? ఎంత తెలివితేటలున్నవాడైనా ఒక గంట సేపు నిలబడలేకపోతే, ఒక 2 గంటలు కూర్చోలేకపోతే ఆ వ్యక్తి దేనికి పనికొస్తాడు? శరీరాన్ని ఏ కార్యక్రమంలో ఉంచుకోవడానికైనా సిద్ధంగా ఉండేటట్టుగా వ్యాయామం చెయ్యడం అనేటటువంటిది ప్రతి విద్యార్థి శీల నిర్మాణంలో ప్రధానమైనటువంటి కర్తవ్యంగా స్వీకరించి తీరాలి. అది క్రీడాపరంగా అనుకోండి మరింత శ్రేయోదాయకం. దానివలన ఆనందధాతువు విడుదలవుతుంది, ఎంతో సంతోషాన్ని పొందుతాడు, మనసు ఉప్పొంగుతుంది, 10 మందితో కలిసి ఆడడం అలవాటు అవుతుంది, 10 మందితో కలిసి సమన్వయం అవ్వడం అన్ని వేళలా గెలవడానికే కావక్కర్లేదు. 10 మందితో కలిసి ఆడడం, 10 మందితో కలిసి జీవించడం, 10 మందితో కలిసి పంచుకోవడం అలవాటవుతాయి. టీమ్ స్పిరిట్ అంటుంటారు. దీనికి క్రీడలు అనేటటువంటివి అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి మీకు చక్కటి ప్రాంగణం ఉంది, అన్ని జింకలు ఉన్నాయి, చక్కగా అంత పెద్ద పెద్ద చెట్లున్నాయి, ఔషధులతో కూడినటువంటి వనాలున్నాయి. ప్రతిరోజు పిల్లలు అక్కడ ఆడుకోవడం, అక్కడ నడవడం, పరిగెత్తడం, ఇటువంటి శారీరకమైనటువంటి వ్యాయామం చెయ్యడం చేత అసలు శీల నిర్మాణము అనేటటువంటి ప్రజ్ఞకి సంబంధించినటువంటి ఉపకరణాన్ని మొట్టమొదట సిద్ధంగా ఉంచుకోగలుగుతారు. అది ఉంచుకున్న తర్వాత ఆరోగ్యవంతమైనటువంటి శరీరములోంచి ఆరోగ్యవంతమైనటువంటి భావన వస్తాయి. శరీరం ఒక్కటే ఆరోగ్యంగా ఉందనుకోండి, దృఢకాయుడై ఉన్నాడు, కానీ మనసు మాత్రం దుష్టమైనటువంటి స్వభావంతో ఉంది. ఇప్పుడు దాని వలన ఏమిటి ఉపయోగం? పాము పడక మీద వజ్రం ఉంది, ఎవరు తీసుకుంటారు దాన్ని? దాన్ని ఎవరు చూడరు, దాని దగ్గరికి కూడా వెళ్ళరు. సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో అందంగా ఉండడం కాదు, 10 మందికి ఉపకారం చేసి ఆదర్శవంతంగా నిలబడగలిగినటువంటి లక్షణము కలిగిన మనస్సు కలిగి ఉండడం. ఒక పెద్ద నాగుపాము ఉందనుకోండి, సాయంకాలం వేళ అది అలా వెళ్ళిపోతూ పడగ విప్పి ఆడుతోందనుకోండి, అస్తమిస్తున్న సూర్యబింబం నుంచి దాని కిరణములు బయలుదేరి పడగ మీద పడితే చూడడానికి హృద్యంగా ఉంటుంది. కానీ మీరు దగ్గరికి వెళ్ళి ఆ నాగుపాము యొక్క పడగని చూడగలరా, ముట్టుకోగలరా? అది మిమ్మల్ని చూస్తుందేమోనని ఎక్కడో చాటును నిలబడాలి. ఒక సింహం నడిచి వెళుతోందనుకోండి, చాలా అందంగా ఉంటుంది, కానీ సింహం ఎంత బాగా నడుస్తోందో అని మీరు దగ్గరికి వెళ్ళగలరా? అది సౌందర్యము కాదు. పైన అందంగా ఉన్నప్పటికీ కూడా ఏది భయహేతువో దాన్ని సౌందర్యం అనరు. ఏది పైకి అందంగా లేకపోయినా మీకు మాత్రం శ్రేయోదాయకమో దానిని సౌందర్యం అని పిలుస్తారు. అందుకే సౌందర్యము అన్న మాటకి పర్యాయ పదం ఎవరంటే అమ్మ. అమ్మ ఎంత కాలం అయిపోనివ్వండి, బిడ్డని కన్న దగ్గర నుంచి తన శరీరం విడిచిపెట్టేసే వరకు బిడ్డ యొక్క శ్రేయస్సు కోరుతుంది తప్ప తన స్వార్థంతో నాకు ఇది కావాలని అమ్మ ఏనాడూ కోరుకోదు. అటువంటి అమ్మ సౌందర్యానికి పర్యాయ పదం. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి అన్నారు, కానీ జననీ ఆనందలహరి అనో అంబానందలహరి అనో అనలేదు, సౌందర్యలహరి అన్నారు. అమ్మ అంటే సౌందర్యము, అమ్మ అంటే ఆశీర్వచనము, అమ్మ అంటే శ్రేయస్సు, అమ్మ అంటే క్షేమం, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అన్న మాట గొప్ప ఓదార్పు. అటువంటి
అమ్మ ఎటువంటి సౌందర్యము, అంత మంచి మనస్సు ఉన్నవాడు ఎవరుంటాడో, ఆయన బాహ్యంలో శరీరం ఎలా ఉంటుంది అన్నదానితో సంబంధం ఉండదు. మనసు మంచిది కావాలి. మనసు మంచిది కావాలి అంటే అది బాహ్యంలో చేసేటటువంటి వ్యాయామము చేత శరీరం ఎలా తయారవుతుందో, మంచి శీల నిర్మాణం మనకు అవసరమైనటువంటి మంచి మనసు దేని చేత తయారవుతుంది అంటే మీరు దానికి ఆశ్రయంగా ఏమిచ్చారన్న దాన్ని బట్టి తయారవుతుంది. మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు, మీరు ఎటువంటి స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటారు, మీరు ఏ విషయాల్ని చూస్తూ ఉంటారు, మీరు ఏ విషయాల్ని వింటూ ఉంటారు, మీరు ఏ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీన్ని బట్టి మీ యొక్క మనసులో సంకల్పములు తయారవడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఒక మంచి సంకల్పం కలగడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఒక మంచి సంకల్పం ఎవరి ఎందైనా కలిగింది అంటే అది ఒక నవశకానికి నాంది. ఎక్కడో ఎవరి ఎందో ఒక ఆలోచన వస్తుంది. ఎవ్రీబడి నోస్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఇస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలుసు యాపిల్ పండు కింద పడుతుందని, ఒక్క న్యూటనే కిందనే ఎందుకు పడాలి అని అడిగాడు. భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది. అసలు మొట్టమొదట లోపల ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణా చరితే పథి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈష మనసులో ఒక సంకల్పం కలగడం దేశ చరిత్రని తిరిగి రాస్తుంది. ఒక వ్యక్తి మనసులో ఒక ఆలోచన వచ్చింది, అది మంచి ఆలోచన, పరిపుష్టమైనటువంటి మనసులోంచి వచ్చింది. మంచి మనసులోంచి వచ్చిన ఒక మంచి సంకల్పం, ఆ మంచి సంకల్పం ప్రపంచాన్నే ఒక కొత్త దిక్కు వైపుకి తిప్పేస్తుంది. అలా తిప్పిన వారు ఎవరున్నారో వారు మహాపురుషులు. అది శీల వైభవం అంటే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంకల్పం చేయడం తేలిక, కానీ సంకల్పాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అంత తేలికైనటువంటి విషయం కాదు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రయత్నం చేశారు. 27 సంవత్సరముల పాటు కారాగారవాసం చేశాడు. ఎటువంటి కారాగారవాసం అంటే, అబ్దుల్ కలాం గారు ఆయన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో నెల్సన్ మండేలాని ఆయన కలుసుకున్నటువంటి విశేషాల్ని వర్ణించారు. ఆ డివిల్ స్పీక్ మొదలైనటువంటి 3 శిఖరములు కలిగినటువంటి చోట ఆ కేప్ టౌన్లో సముద్ర ఘోష మాత్రమే వినపడేటటువంటి ఒక భయంకరమైనటువంటి కారాగారం. ఇంకొక వ్యక్తితో సంపర్కం ఉండదు, మనిషి అన్నవాడు కనపడడం. మ్యాన్ ఇస్ ఏ సోషల్ యానిమల్ అన్న ప్రొవెర్బ్ మీరు వినుంటారు. మనిషి సాంఘిక జంతువు, ఎవరూ కనపడకపోతే పిచ్చెక్కిపోతుంది కొంతకాలానికి. మనిషి కనపడడం, ఆయన 6 అడుగుల పైచిలుకు పొడుగు, పడుకోవడానికి సరిపోయినంత గది కాదు. భారత రాష్ట్రపతి పదవిని అధిష్ఠించి దేశానికే వన్నె తెచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు కారాగారంలో ఎక్కడ నెల్సన్ మండేలా ఉన్నారో ఆ గదిని చూసి విస్తుపోయానని రాశారు. అంత ఇరుకైన గదిలో 27 సంవత్సరములు ఉన్నాడు. జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసి 27 సంవత్సరములు ఉండి తనని కారాగారంలో పెట్టినటువంటి శ్వేతజాతీయులు ఇచ్చినటువంటి చిన్న చిన్న తెల్ల కాగితాల మీద పెన్ను పట్టుకుని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాస్తే ఇంకొక కాగితం ఇవ్వరని చిన్ని చిన్ని అక్షరాలతో ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పుస్తకాన్ని రచన చేస్తుంటే ఆయనకి దృష్టి బాగా ఉంది కాబట్టి వ్రాయగలుగుతున్నాడని అకస్మాత్తుగా విపరీతమైనటువంటి ఎండ కాస్తున్న చోటుకి తీసుకెళ్లి రాళ్ళు కొట్టిస్తే ఆ సూర్యకిరణములు కళ్ళల్లో పడిన కారణం చేత ఆయనకి దృష్టి మందగించిపోయింది. 27 సంవత్సరముల అవిశ్రాంత పోరాటం చేశాడు. అంత అవిశ్రాంత పోరాటం చేస్తే ఆయన దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకురాగలిగాడు, దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడు కాగలిగాడు. బయటికి రాగానే తనని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వారిని సాదరంగా కౌగిలించుకుని అధికార పీఠాల మీద తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఒక మనిషి సంకల్పానికి నిలబడగలగడం అనేటటువంటి మాట అంత కష్టంగా ఉంటుంది. 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమం వల్ల భారతదేశానికి స్వాతంత్రము సంభవించేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా చౌరీ చౌరా అన్న ప్రదేశంలో పోలీసుల్ని సజీవదహనం చేసేశారు ఉద్యమకారులు అన్న వార్త తెలుసుకున్నటువంటి గాంధీ గారు, స్వాతంత్ర్యం రావడం ఆలస్యమైనా పర్వాలేదు కానీ నా సిద్ధాంతం బొమ్మైపోవడానికి వీలు లేదని వెంటనే ఉద్యమాన్ని విరమణ చేసేశారు.
ఒక మనిషి సంకల్పాన్ని ఎలా చేశాడో అలా సంకల్పానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ లోపల ఉండడం అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి ఆటు పోటు రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి పైకి ఎంతో అందంగా కనపడి ఆ లక్ష్యం వైపుకి చేరకుండా చేసేటటువంటి కారణాలు ఉంటాయి. పిల్లలందరూ చదువుకోవాలనే ఉంటారు, అందరు పిల్లలకి చదువుకోవాలని ఉంటుంది తప్ప మనం చదువుకోకుండా పాడైపోవాలని ఏ పిల్లవాడు అనుకోడు. కానీ కొంతమంది పిల్లల యొక్క మనసు యందు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇవాళ ఈ ఒక్క 10 ఓవర్లు చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు, ఏదో తనకి ఇష్టమైనటువంటి బ్యాట్స్మెన్ ఉంటాడు, ఆయన ఉన్నంతసేపు చూద్దాం అనుకుంటాడు. ఆయన ఒక 40 ఓవర్లు ఆడతాడు, ఆయన 50 ఓవర్స్ మ్యాచ్ని అలాగే చూస్తూ ఉంటాడు. తెల్లవారితే పరీక్ష, ఆయనని మోహకారకం, ఆయనని ఆకర్షించేసింది ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. రాత్రి నిద్రపోతున్నా అంతసేపు క్రికెట్ మ్యాచ్ చూసి వెంటనే పుస్తకం తీశారనుకోండి, మనసు వెంటనే పుస్తకం దగ్గరికి రాదు, ఇంకా దాన్ని స్మరిస్తూ ఉంటుంది. అక్కడ విడిచిపెట్టి ఇక్కడికొచ్చి మీరు కంటితో చూస్తున్నది లోపలికి పుచ్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. ఈలోగా కళ్ళు బడలిపోయి శరీరం బడలిపోయింది, నిద్ర వస్తుంది. మరునాడు పరీక్ష, తనతో చదువుకుంటున్నటువంటి పక్క పిల్లవాడికి వచ్చినటువంటి స్థితి మార్కులు ఇతనికి రావు. ఇతను తప్పు చేసినవాడు కాడు, ఇతను సమర్థత లేనివాడు కాదు, కానీ ఏ సమయంలో దేనివైపు ఆకర్షింపబడకూడదో దానివైపు ఆకర్షింపబడ్డాడు, నిగ్రహించుకోలేకపోయాడు. నిగ్రహంతో దేనివైపుకు వెళ్ళకూడదో దానివైపుకు వెళ్లకుండా ఆగగలిగితే తప్ప లక్ష్యమును చేరలేడు. శీలమునందు అత్యంత ప్రధానమేది ముందుకు వెళ్ళిపోవడమే కాదు, దేనివైపుకు వెళ్ళకూడదో దానివైపుకు వెళ్లకుండా ఆగడం కూడా అంతే అవసరం. అందుకే శీల వైభవాన్ని ఎప్పుడూ ఒక కారుతో పోలిస్తారు. ఒక కారుకి యాక్సిలరేటర్ ఉంటుంది, అది నొక్కితే వేగంగా వెళుతుంది. ఒక్క యాక్సిలరేటర్ ఉంటే కారు కాదు, దానికి బ్రేకు కూడా ఉంటేనే కారు. వేగంగా వెళ్ళిపోవడం ఒక్కటే కాదు కారుకు కావలసింది. ఐఐటి చెన్నై క్యాంపస్లో కారు వెళ్ళిపోతుంటే ఒక జింక అడ్డొచ్చింది అనుకోండి, ఈ కారు వెళ్ళడానికే ఉపయోగపడుతుంది కానీ ఆగడానికి ఉపయోగపడదన్న కారు ఆ కారులో ఉన్నవాడిని లక్ష్యానికి ఎలా చేరుస్తుంది? అది ఆగాలంటే ఏ చెట్టునో కొట్టాలి, ఏ కిందో పడాలి. అంటే లోపల ఉన్నవాడు ఎలా చేరుతాడు లక్ష్యాన్ని? కావలసిన చోట ఆగడం కూడా అవసరం. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి, ఎక్కడ దూసుకుపోవాలో అక్కడ దూసుకుపోవాలి, వేగంగానూ వెళ్ళాలి, ఆగవలసిన చోట ఆగాలి. ఈ రెండూ చేతకాని వాడు జీవితంలో లక్ష్యాన్ని చేరలేడు. శీల వైభవమునందు అత్యంత ప్రధానమైనది ఇది. దేనివైపు ఆకర్షింపబడకుండా ఉండాలో దానివైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కావాలి. ఎందుచేత అంటే నన్ను పాడు చేసేటటువంటివి ఏవీ నా చుట్టూ ఉండకుండా ఉంటే నేను బాగుంటానన్నవాడు ఎలా బాగుండగలడం? దేని చేత పాడైపోతాడో అవి చుట్టూ ఎప్పుడూ ఉంటాయి సమాజంలో. ఏవి నిన్ను ఆకర్షిస్తాయో అవి నీ చుట్టూ ఉన్నా నువ్వు పాడైపోకుండా ఉండగలిగినటువంటి లక్షణాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. పనస పండులో పనస తొనలున్నాయి, తొనలు కావాలి, పాలు అంటుకోకూడదు. పాలు అంటుకోకుండా, జిగురంటుకోకుండా తొనలు కావాలి అని నువ్వు అనుకుంటే చేతికి నూనె రాసుకుని నువ్వు పనస పండు కొడితే తొనలు తీసుకోవచ్చు. ఏది నీకు అంటుకోకూడదో దాన్ని అంటుకోకుండా చూసుకోవాలి. 10 మంది మధ్యలో ఉండాలి. జిగురంటుకోకుండా తొనలు తీసుకోవాలని కోరుకున్నవాడు ఎప్పటికీ పనస పండులోంచి తొనలు తీయలేడు. చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తానన్నవాడు జిగురంటుకోకుండా తొనలు తీయగలడు, తాను తినగలడు, 10 మందికి పెట్టగలడు. నువ్వు ఎన్నిటి మధ్యలో ఉన్నా ఏవి నిన్ను ఆకర్షించి పాడు చేస్తాయో వాటి వైపు నువ్వు ఆకర్షణ పొందకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగినటువంటి లక్షణం నీకు రావాలి. దేనివైపు నువ్వు ఆకర్షింపబడాలో, దేనివైపు నువ్వు ముందుకు వెళ్ళిపోవాలో అటువైపు వెళ్ళిపోగలిగినటువంటి వేగము కూడా నీ మనసుకి కలగాలి. ఈ రెండిటిని సంస్కార రూపంగా ప్రయత్నపూర్వకంగా అందించాలి. శరీరానికి వ్యాయామం చేసినప్పుడు కేవలం వ్యాయామం చేసి విడిచిపెడితే శోషించి పడిపోతుంది. వెంటనే మళ్ళీ శరీరం బలాన్ని పొందడానికి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. వ్యాయామం చేసి వచ్చిన వ్యక్తి ఒక గ్లాసుడు పాలు తాగుతాడు, ఎందుకనంటే బడలిపోయిన శరీరానికి మళ్ళీ ఆహారం ఇవ్వాలి. అలాగే మనసుకి కూడా అధ్యవసాయం కోసం దేనివైపుకి వెళ్ళకూడదో అటువైపుకి వెళ్ళకుండా ఉంచగలిగిన నిగ్రహ శక్తిని ప్రసాదించగలిగినటువంటి వాటిని ఇవ్వాలి.
దేని వైపుకి నువ్వు వెళ్ళిపోవాలో అటు వైపుకి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి లక్ష్యాన్ని అందించే వాటిని అందించాలి. ఈ విషయంలో నేను మీకు ఒకటి మనవి చేస్తాను, మీరు మంచి మంచి గ్రంథాలని పెద్దల యొక్క జీవిత చరిత్రల్ని చదివారనుకోండి, చదివినప్పుడు మీకు జీవితంలో ఏదైనా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిన నాడు ఊంచుకోగలిగినటువంటి లక్షణం అలవాటు అవుతుంది. నోబడీస్ లైఫ్ ఇస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఎవ్వరి జీవితం కూడా పూలపాంపు కాదు. ప్రతి వాడి జీవితంలో ఉత్థాన పతనాలుంటాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందుంటుందో వాడు మాత్రమే జీవితంలో బాగా ప్రకాశవంతంగా నిలబడగలడు. తప్ప ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి నేను విచలితుండైపోతాను, తట్టుకోలేనన్నవాడు ఎప్పటికీ పైకి రాలేడు. దీనికి ఉదాహరణ గ్రద్ద. గ్రద్ద 70 సంవత్సరాలు బ్రతుకుతుంది అని చెప్తారు. 40 సంవత్సరముల తర్వాత ఇక గ్రద్దకి ఆహారం తీసుకోగలిగిన శక్తి ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఆకాశంలోంచి లక్ష్యాన్ని చూసి అతివేగంగా కిందకొచ్చి కోడి పిల్లని తన్నుకుపోవడానికి అలపాటు పడిపోయినటువంటి గ్రద్ద యొక్క ముక్కు వంగిపోతుంది. పిల్లగా వంగిపోయిన కారణం చేత అది కోడి పిల్లని కొట్టి పట్టగలిగిన శక్తి పోతుంది. కాలి గోళ్ళు బాగా పెరిగిపోయి ఆ కాలి వేళ్లకి తను ముక్కుతో కొట్టినటువంటి కోడిని పట్టుకుని ఆకాశంలోకి పైకెత్తగలిగిన శక్తి పోతుంది. పోతే అది కొంత పైకెత్తి బరువుకి వదిలిపెట్టేస్తుంది. పాదాలకి గోళ్లకి శక్తి పోతుంది. రెక్కలలో ఈకలు ఎక్కువైపోయి బరువు అయిపోయి ఆ రెక్కలు అస్తమానం విప్పలేక గుండెలకి దగ్గరగా ఉంచుకోవడంలో రెక్కలు వేడికి గుండెకు అంటుకుపోతాయి. అంటుకుపోయి రెక్కలు అల్లార్చడంలో తగినంత అల్లార్చక అది మీ తగిన పథంలో వేగంతో ప్రయాణించలేదు. అప్పుడు గ్రద్ద తనకి తానుగా 5 నెలలు శిక్ష వేసుకుంటుందిట. 150 రోజులు నావి కావనుకుంటుంది. ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయి మొట్టమొదట తన ముక్కుని పర్వత శిఖరంలో ఒక పెద్ద శిలని చూసి దానికేసి కొట్టుకుంటుంది. అదే పని కొట్టుకుంటే ముక్కు బద్దలైపోతుంది. బద్దలైపోయి దాన్ని కొట్టి కొట్టి కొడితే అరిగిపోయి ముక్కు మొదట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బహుకొద్ది ఆహారాన్ని దొరికిన దాన్ని తింటూ శరీరాన్ని నిలబెట్టుకుంటుంది. మళ్ళీ కొత్త ముక్కు బయలుదేరుతుంది, మళ్ళీ పుడుతుంది. గోరు పుట్టినట్టే మళ్ళీ ముక్కు బయలుదేరుతుంది. ముక్కు బయలుదేరి వచ్చిన తర్వాత చూసుకుంటుంది, ఆ కొత్త ముక్కు వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ కోడిని కొట్టగలను. చూస్తుంది, చూసి తర్వాత చేసే పని ఆ ముక్కు పెట్టి ఎంత బాధకైనా వచ్చి తన కాలి గోళ్ళని బదల కొట్టేసి ముక్కు పట్టుకుని కాలి గోళ్ళు పీకేసుకుంటుంది. నిత్తురు ఓడిపోతుంది. ఓడిపోయినా మళ్ళీ కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత గోళ్ళకి అది పట్టుకోవాలన్న దాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు కాలికి కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత రెక్కలు విప్పి ఎత్తి పెట్టి కాలి గోళ్లతో ఈకలన్నిటినీ కూడా రాల్ చేసుకుంటుంది. గుండెలకి పట్టిన ఈకల్ని రాల్ చేసుకుంటున్నప్పుడు గుండెకి గోళ్ళు చీల్చుకుని ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతుంది. పెద్ద పెద్ద చారికలు పడతాయి. సహిస్తుంది. 150 రోజులు కష్టపడినటువంటి గ్రద్ద కొత్త గోళ్ళు కొత్త ముక్కు కొత్త రెక్కలతో జీవనాన్ని ప్రారంభిస్తుంది. ఇంకొక 30 సంవత్సరములు నిరాఘాటంగా బ్రతుకుతుంది. 70 ఏళ్ల తర్వాత స్వాభావికంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే ఒకసారి బడలిపోయినటువంటి గ్రద్ద కొత్త జీవితం వైపుకి వెళ్ళాలి అంటే ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇక నేను ఆహారాన్ని పట్టుకోలేకపోతున్నానంటే బెంగ పెట్టుకు చచ్చిపోదు. ఒక గ్రద్ద అంత కష్టపడి కొత్త జీవితం వైపుకి మళ్ళీ మొలకలెత్తుతుంది. తనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఊంచుకునేటటువంటి లక్షణం రావాలి. మనకి కావ్యాలు పురాణాలు అన్నీ అందుకే వచ్చాయి. ధర్మరాజు గారు పడిన కష్టాల కన్నా కష్టాలు పడిన వాళ్ళు ఉంటారా? అయినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సీతమ్మ పడిన కష్టం కన్నా కష్టపడే వాళ్ళ లోకంలో ఉంటారా? ఉండరు. మనిషికి కష్టంలో కల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోవడం. రామాయణంలో కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఎవరిది అంటే రాముడిది కాదు, సీతమ్మది. రాముడికి కష్టం చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? కష్టం చెప్పుకోవడానికి కూడా లేరు. అయినా సరే ఆమె తన ప్రాణములను నిలబెట్టుకొని రామచంద్రమూర్తి సరసన చేరి ఆయనకి పట్టమహిషిగా ఆయన యొక్క సంతానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన వంశాన్ని నిలబెట్టిందా లేదా?
అంటే ఎంత కష్టాలలో ఉన్న వాళ్ళు కూడా తట్టుకుని నిలబడిన వాడెవరో వాడే లోకమునందు పూజింపబడిన వాడు అవుతాడు. అంతేకాని నాకే కష్టమూ రాకుండా ఉంటేనే నేను నిలబడతానండి, ఏదైనా కష్టం వస్తే మాత్రం నేను తట్టుకోలేనండి అన్నవాడి యొక్క శీలము ప్రకాశించదు. అసలు శీలము నిలబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి ధైర్యంగా, ఒక కష్టం వస్తే నిలబడగలగాలి. అలా నిలబడగలిగి ఆ కష్టాన్ని తట్టుకుని ఎదుర్కొన్నవాడు ఎవరుంటాడో వాడే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆదర్శ పురుషుడవుతాడు. ఒక కష్టాన్ని చూసేటప్పటికీ మృత్పిండం అయ్యాడు అనుకోండి, మట్టి ముద్ద కింద పడింది అనుకోండి ఇక లేవదు, అంతే నేలను అంటుకుపోతుంది. అది ఒక బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. మనిషి జీవితంలో బంతి కావాలి తప్ప ఎన్నడూ కూడా మృత్పిండం కాకూడదు. అనేక సవాళ్ళు వస్తాయి. అబ్రహాం లింకన్ జీవితంలో ఒకనకొకప్పుడు ఒక గొప్ప అవమానకరమైన సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ధనవంతుల్ని పారిశ్రామికవేత్తల్ని కూర్చోబెట్టి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షోపన్యాసం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్ష పదవి అంటే అంత సామాన్యమైన పదవి కాదు. దేశంలో పెట్టుబడులు పెంచడానికి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. అసూయ అనేటటువంటి దిక్కుమాలిన గుణం కొంతమంది యందు ఉంటుంది. దాని గురించి మనం బెంగపెట్టుకోకూడదు. తాను వృద్ధిలోకి రాలేడు, అవతల వారు ఎలా వృద్ధిలోకి వచ్చారో చూసి నేర్చుకోలేడు, కానీ అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి దుష్ట స్వభావం మనిషి పెంచుకోకూడదు. అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడు అయ్యాడని ఆయనని బాధ పెట్టాలని ఒక ఐశ్వర్యవంతుడు ఆయన మాట్లాడుతుండగా లేచి నిలబడి కాలికున్న బూటి విప్పి ఎత్తి పట్టుకుని అన్నాడు, లింకన్ నువ్వేదో పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావు, దేశాధ్యక్షుడిని అనుకుంటున్నావు, నీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టాడు, ఇదిగో నేను వేసుకున్న బూట్లు మీ నాన్న కుట్టినవి, నీ నాకే కాదు ఈ సభలో ఉన్న ఎందరో ఐశ్వర్యవంతుల యొక్క బూట్లు మీ తండ్రి కుట్టాడు, నువ్వు ఒక చెప్పులు కుట్టేటటువంటి వాడి కొడుకువి, ఆ విషయం గుర్తుపెట్టుకో, అదృష్టం కలిసి అధ్యక్షుడు అయ్యావు, ఇవాళ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు అన్నాడు. ఒక్క క్షణం నిర్లిప్తుడైపోయారు అబ్రహాం లింకన్. ఎంత అధ్యక్షుడైతే మాత్రం అనరాని మాట వినకూడని మాట వినపడింది అనుకోండి, క్షణం పాటు నిస్సత్తువుని పొందాడు. కానీ అది సంస్కారం అంటే, అది శీలం అంటే. అవతలవాడు ఒక మాట అంటే ఆయన తలుచుకుంటే వెంటనే పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేయించవచ్చు, కానీ ఆయన అలా అనలేదు. ఒక్క క్షణం తేరుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. చేసి ఇంత పవిత్రమైన సభలో దేశాధ్యక్షుడిగా నేను ఐశ్వర్యవంతుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవం. మీ ఇంట్లో బూట్లు కుట్టారు, మీ ఇంట్లో వారికి కుట్టారు, ఈ సభలో ఎందరికో కుట్టారు. నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నా తండ్రి బూట్లు కుడితే ఎప్పుడూ కూడా అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం యొక్క సైజు కన్నా ఒక మిల్లీమీటర్ ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టినటువంటి బూట్లు తగిన సైజులో లేకపోతే నాకు చెప్పండి, మా తండ్రికి అప్రతిష్ట రాకూడదు, నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పాడు, నేను మీ ఇంటికి వచ్చి ఆ బూట్లు సరిచేసి పెడతాను. ఈ సభలో అంత పవిత్రుడైన మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనంద భాష్పాలతో నా ప్రసంగం మొదలు పెడుతున్నారు అన్నారు. ఇంతమంది ఆయన్ని గేలి చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకుని ఆయన నుంచి నేర్చుకోవాలి మనం ఎలా బ్రతకాలో అనుకున్నారు. జీవితంలో ఎక్కడో ఏదో ఒడుగుడుకులు వస్తాయి, ఎంతటి వాడికి ఏదో ఒక మాట వస్తుంది, కానీ బుద్ధిబలాన్ని ఉపయోగించి ఊంచుకోవడం నేర్చుకోవాలి. ఆ ఊంచుకోవడం అన్నది రాలేదనుకోండి, నిగ్రహించుకోవడం, నిలబడగలగడం, బంతిలా పైకి లేవడం చేత కాకపోతే ఆ వ్యక్తి తట్టుకోలేడు. నిరంతర పరిశ్రమ చెయ్యవలసి ఉంటుంది, బుద్ధిబలంతో ఆలోచించవలసి ఉంటుంది. ఒక ముసలి గాడిద, వివేకానందుడు చెప్తుండేవాడు, ఇప్పుడు ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒక రోజున ఆ ముసలి గాడిద సరిగ్గా కనపడక పాడుపడిపోయిన నూతిలో పడిపోయింది. ఆ రైతు ఆ గాడిదని పైకి తీసే ప్రయత్నం చేశాడు, కానీ రాలేదు, ఇది ముసలిదైపోయింది, ఎటూ ఇక ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా నేను రేపు కొత్తగా ఒక మంచి బలమైన గాడిదని తెచ్చుకున్నాక చీకట్లో ఆ గాడిద ఇందులో పడిపోతే నేను మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి.
ఈ ముసలి గాడిద ఎటు పడిపోయింది, మట్టితో ఈ బావి కప్పెట్టేస్తాను, గాడిద అందులో ఉండిపోతుంది, ఇక పైన నేను కొనుక్కునే గాడిద అందులో పడిపోకుండా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న రైతుల్ని పిలిచాడు, అందరూ తలపొక తట్ట మట్టి ఎత్తి అందులో పోసేయండి, గాడిదని పైకి తీయక్కర్లేదని ముసలిదైపోయింది, అందులో పోతుంది గాడిదని. అందరూ తలపొక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు. గాడిద లోపల నుంచి ఒక్క క్షణం కిన్నురాలయ్యి ఆలోచించాను, ఇంతకాలం సేవించాను, నన్ను పైకి తీయడం అనవసరమని మట్టి పోసేస్తున్నాడు, నేనిందులో కప్పడిపోయినా తనకి బాధ లేదు, ఎంత దారుణం అనుకుంది. ఉత్తర క్షణం ఆలోచించింది, వాళ్ళందరూ కలిసి ఒకలా ఆలోచించచ్చు, కానీ వాళ్ళు ఎలా ఆలోచించారో నేను కూడా అలాగే బలిపశువునైపోతే నా తెలివితేటలేమిటి, ఊంచుకుంటాను, నీ తట్టుకునే మార్గాన్ని ఆలోచిస్తాననుకుంది. బాగా గోడవైపుకి వెళ్ళి నిలబడింది. వాళ్ళు తెచ్చి మట్టి పోస్తున్నారు, మీద పడిన మట్టి దులుపుకునేది, కొంచెం చిన్న గట్టవగానే ఎగిరి గట్టెక్కుతుండేది, కాళ్ళతో మట్టి తోసి మళ్ళీ నించుంది, మళ్ళీ మట్టి పోస్తుండేవారు, మళ్ళీ పైకి ఎక్కుతుండేది, కొద్దిగా అంచు మిగిలింది, మెల్లిగా తన స్వశక్తితోటే దూకి ఇక వీళ్ల దగ్గర ఉండకూడదని పారిపోయి బుద్ధిబలాన్ని ఉపయోగించి ఊంచుకున్న గాడిద బ్రతికింది. బుద్ధిబలాన్ని ఊంచుకోలేక భయపడిపోయిన వాడైతే ఆ గాడిద పాడుబడిపోయిన నూతిలో ఎప్పుడో అవశేషంగా మిగిలిపోయేది. భీరువులై బ్రతకండి, ధైర్యంగా నిలబడి కష్టాలని ఎదుర్కొని మణిపూసలై బ్రతకండి అంటారు స్వామి వివేకానంద. ఆ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడం నేర్చుకోవాలి పిల్లలు. ప్రత్యేకించి ఇవాళ యువతరానికి అటువంటి లక్షణం ఉంటేనే మీరు రాణించగలరు, మీ తర్వాత మీ వలన ఈ దేశానికి నవశకం ప్రారంభమవుతుంది. ఒక్క మనిషిలో వచ్చిన ఆలోచన ఆ తరువాత భవిష్యత్తుని ఎంత గొప్పగా మారుస్తుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధీరుభాయ్ అంబానీ తండ్రి కేవలం ఉపాధ్యాయుడు, ఆయన చేసినటువంటి వ్యాపారం మొట్టమొదట్లో ఆయన చేసింది బజ్జీలు అమ్ముకుంటూ ఉండేవాడు ఆయన. ఆయన తరువాత ఎంఎన్ లాంటి దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేశాడు, ఒక గ్యాస్ ఏజెన్సీలో కేవలం సహాయకుడిగా ఉద్యోగం చేశాడు. 50,000 రూపాయల పెట్టుబడితో మొట్టమొదట ఒక కాటన్ ఫ్యాక్టరీని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసిన వాడు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అంబానీకి ఆదర్శప్రాయమైన జీవి ఎవరో తెలుసా? చీమ. నిరంతరం కష్టపడుతుంది. మనం బాగుపడాలనుకోవాలి కానీ ప్రకృతి మనకి గురువు. ఒక చీమ మనం నడిచే మార్గంలోకి రాదు, ఒక గోడ అంచు పక్క నుంచి నడిచి వెళ్ళిపోతుంది. ఎక్కడో వంటింట్లో ఉన్నటువంటి పంచదార డబ్బాకి ఉన్నటువంటి మూత సరిగ్గా పెట్టకపోతే అది కదిపినప్పుడు కింద పడినటువంటి పంచదార రేణువుని నోట కరుచుకుని మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసి వెనక్కొచ్చి ఎక్కడో గోడ మూల పెట్టుకున్నటువంటి కన్నంలోకి చేరి ఒక పప్పుబద్ద, ఒక బియ్యం గింజ, ఒక పంచదార తునక దాచుకుంటుంది. వర్షం పడినప్పుడు అది ప్రయాణం చేయలేదు, కొట్టుకుపోతుంది. వానాకాలంలో బయటికి రాకుండా గూట్లో కూర్చుని తను తెచ్చుకున్న పప్పుబద్ద, బియ్యం గింజ, పంచదార రేణువు తిని బతుకుతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఇంత పంచదార ఇంత ఇసక తెచ్చి కలిపి అక్కడ పొయ్యండి, మనిషిగా పుట్టిన నేను వేరు చెయ్యలేనేమో కానీ ఒక చీమ మాత్రం పంచదార రేణువుల్ని వేరు చేసి పట్టుకుపోతుంది. ఒక హంస పాలని నీటిని కలిపి అక్కడ పెడితే పాలు తాగి నీరు విడిచిపెడుతుంది. చీమని చూసి కష్టపడి బ్రతకడం నేర్చుకోవాలి. ధీరుభాయ్ అంబానీ ఒక క్షణం వృధా చేయలేదు జీవితంలో. నియమబద్ధమైనటువంటి జీవితం. చాలామంది మీబోటి మీ పిల్లల్ని ఉద్దేశించి మీరు తప్పు అన్న మాట నేను అంటలేదు. ఏదైనా సరే ఎక్కడికైనా బయలుదేరాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి. నేను ఇన్ని గంటలకి సభకి చేరాలి అంటే ఎంతసేపు ప్రయాణం చెయ్యాలి, ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి బయలుదేరాలి. లేకపోతే ఎంత వ్యాయామం చెయ్యండి, ప్రతి దానికి మీరు ఆయాసపడుతూ పరుగులు తీస్తూ వెళ్ళడం అలవాటు చేసుకుంటే 10 గంటలకి వెళ్ళాలంటే అరగంట ప్రయాణం ఉందని తెలిసి 10 నిమిషాలు తక్కువ 10కి ఎందుకు బయలుదేరాలి? బయలుదేరిన దగ్గర నుంచి వెహికల్ యొక్క హారన్ మీద బటన మీద ఎందుకు పెట్టాలి? ఎందుకంత స్పీడ్గా 2-వీలర్ డ్రైవ్ చేయాలి? 2-వీలర్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడాలి? నీకు 2 మనసులు లేవు, ఒక్క మనస్సే ఉంది. ఆ మనసు వింటున్న దాని మీద ఉంటుందా, ఎదురుగుండా పరిగెత్తే కుక్క పిల్ల మీద ఉంటుందా? ప్రమాదం అనేది ఎంతసేపట్లో జరగాలి? నేను మొన్న విశాఖపట్నం నుంచి కారులో వచ్చేస్తున్నాను. రోడ్డు డివైడరు మధ్యలో పెద్దది ఉంది హైవే మీద, దాని మీద గన్నేరు చెట్లు పెంచారు. ఓ గన్నేరు చెట్టులో ఒక ఆవు పడుకునుంది. ఎవరికి తెలుస్తుంది?
కారు స్పీడ్గా వచ్చేస్తాను. ఎవరో ఒక ఆతతాయి అలా వెళ్ళిపోతున్నవాడు ఆ ఆవుని చేతిలో ఉన్న కర్రతో ఇలా అన్నాడు. అది ఎగిరి ఒక్క దూకు దూకింది. 100 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నటువంటి కారు ముందు ఒక్క దూకు దూకిన కారు చూసి అడిగిపోయాడు డ్రైవర్. కారుని గుద్ది పక్కకు పడిపోయిందా వెనక లారీ వస్తుంది. ఇవాళ కీర్తిశేషుడు కోటేశ్వరరావు అయి ఉండుండేవాడిని. కానీ ఆ క్షణంలో ఆ ఆవు ఒక్క దూకు దూకి వెళ్ళిపోయింది. అది ఇక మన ప్రమేయంతో రక్షించుకునేది కాదు, ఈశ్వరానుగ్రహంతో బయటపడ్డాం. ఎంతో జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటుంటేనే ప్రమాదాలు అలా ఉంటాయి. ఇక ప్రతిదానికి సమయాన్ని పాటించకుండా ఇన్ని గంటలకి వెళ్ళాలి అంటే అన్ని గంటలకి వెళ్లకుండా దానికి సిద్ధంగా తయారు కాకుండా అన్నిటికీ ఆయాసపడిపోయి వాచి చూసుకుని పరుగులెత్తి స్పీడ్గా డ్రైవ్ చేసి కంగారు పడిపోయి చెమట్లు పట్టి ఎలాగో అలా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్వేగంలో గుర్తు రాక సమయం పోయి ఎందుకు అలా ఉండాలి? ఈజ్ నాట్ ది టెన్షన్ డిట్రిమెంటల్ టు యువర్ హెల్త్? ప్రశాంతంగా హాయిగా ఉండడం అనేటటువంటిది మనిషి జీవితంలో అలవాటు కావాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం. రేపటి రోజు నాకు ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్ని గంటలకి నేను లేవాలి, ఎన్ని గంటలకి వెళ్ళాలి, ఎంతసేపు మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎంతసేపు ప్రయాణం చెయ్యాలి, ఎక్కడ ఏం చెయ్యాలి, దేని గురించి అయినా సరే ఒక ప్రణాళిక లేనటువంటి వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాలేడు. నేను గొప్పకి మీతో చెప్తున్నాను అనుకోకండి. నేను మీ దగ్గరికి రావడానికి ముందు దేవాలయ దర్శనానికి వెళ్ళాను. నేను మీ నిర్వాహకులను అడిగింది ఏమిటంటే ఖచ్చితంగా సమయానికి మాత్రం నేను సభకి వెళ్ళిపోవాలి. ఎందుకని అంటే సభకి లేటుగా వెళ్ళి పిల్లలకి నేను టైం ప్లానింగ్ గురించి చెప్పడానికి అర్హతని కోల్పోతాను. టైంకి నేనే వెళ్ళకపోతే పిల్లలకి శీల వైభవం గురించి ఏం చెప్తాను? నేను వెళ్ళిపోతాను. అందుకని ఎన్ని గంటలకు వెళ్ళాలో చూసుకోండి అని చెప్పాను. మీ నిర్వాహకులు కూడా అంత క్రమశిక్షణగానూ తీసుకొచ్చారు, అంత చక్కటి ప్రణాళిక ఇచ్చారు. మీరు ఇంటికి బయలుదేరండి, ఇన్ని గంటలకి రండి, ఇంతసేపు మాట్లాడండి. నా గొప్పకని నేను చెప్పట్లేదు. జీవితంలో సమయం గురించినటువంటి ప్రణాళిక ఉండాలి. ధీరుభాయ్ అంబానీ కష్టపడ్డాడు. 50,000 రూపాయలతో జీవితం ప్రారంభించాడు. బజ్జీలు అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. ఒక స్కూల్ టీచర్ కొడుకు. ఇవాళ అంబానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకంతటికీ కూడా మూల స్తంభాలుగా నిలబడ్డాడు. జిఆర్డి టాటా ఎంత గొప్ప జీవితం మహానుభావుడిది. ఒకనొకప్పుడు బాంబేలో ఉగ్రవాదుల దాడికి తాజ్ హోటల్ దెబ్బతింటే ఆ హోటల్లో దెబ్బతిన్నప్పుడు ఆయన హోటల్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ప్రతి ఉద్యోగి యొక్క అంత్యేష్టి సంస్కారానికి ఆయన శ్మశానానికి వెళ్ళాడు. మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపించాడు. ఆఖరికి ఒక్క హోటల్లో తన దగ్గర పనిచేసేవాళ్ళు కాదు, బాంబేలో ఆ రోజు విస్ఫోటనంలో చనిపోయిన తోపుడు బళ్ళ వాళ్ళకి కూడా ఆయన పరిహారం ప్రకటించాడు. ఆఖరికి ఒక చిన్న పిల్ల దెబ్బతింటే 2,00,000 ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. క్రమశిక్షణ. దేశం కోసం బ్రతకడం అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒక చిన్న విషయం దెబ్బతింటే జీవితంలో మృత్పిండంలా కింద పడిపోకూడదు, మళ్ళీ ఉత్సాహంగా పైకి లేవాలి. దేని కొరకు రామాయణం చదవాలి? రాముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు, ఆయన జీవితం అంతా కష్టాలే. అన్ని కష్టాలు పడ్డా ధర్మము అన్న 2 అక్షరాలు మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు. రామో విగ్రహవాన్ ధర్మః, తను నమ్మిన ధర్మాన్ని అలాగే పట్టుకున్నాడు. అందుకే చిట్ట చివర రాముడు అంటే మనుష్యులకందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎప్పుడెప్పుడు రాముడు శోకానికి గురైపోతాడో అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంలో అద్భుతమైన శ్లోకం ఇస్తాడు. రాముడు విపరీతమైన శోకానికి గురయ్యాడు భార్య కనపడకపోతే. మహర్షి ఒక మాట అంటారు, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోదిపు. శత్రువులందరిలోకి పెద్ద శత్రువు ఎవరంటే శోకమే. ఎప్పుడైనా సరే నేనిది సాధించలేకపోయాననే మనిషి దుఃఖానికి వశుడైపోయాడా, ఇక వాడు వృద్ధిలోకి రాడు. శోకో నాశయితే ధైర్యం, శోకం మొట్టమొదటి ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. శోకము అంతకుముందు విన్న మంచి మాటలు మరిచిపోయేటట్టు చేస్తుంది. శోకము వలన ఇక మనిషి వృద్ధి రాకుండా పడిపోతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే, ఉత్సాహో బలవాంగ్మర్యాణస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్న కించిదపి దుర్లభం అంటారు మహర్షి. ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు సాధించలేనిది అన్నది జీవితంలో ఉండదు.
Anirveda Sriyomulam Anirveda Paramsukam Anirvedo Hisatam Sarmadheshu Pravartakaha Karoti Savalan Jarmo Karma Yittat Karoti Saha Tasmad Anirveda Krutam Yatnam Chistehe Muttamam Antara Manasu Nirveda Nipanda Kodala Eppudu Nirasa Vadanto Unda Kodala Ito English Loka Proverb Chapter Two men look through the same bars, one at the stars and one at the mud. Iddaru vyaktulu oke kitiki lonchi chustunnaru. Okadu aakashamlo velugutunna paurnami naati chandrabimbanni chustunnadu. Okadu ade kitiki ochallonchi edurugunda unnatuvanti burada chustunnadu. Manishi aashavadi ayi paiki leche prayatnam cheyali. Anduke Abdul Kalam gar antaru fail aneetatuvanti maata nee jeevitamlo nirashaki kaaranam kaakodadu. Ayina oka kotta definition cheppadu mahanubhavu. Ento optimistic thinking andi fail anna mataku ardham ika nuvu paniki raavu ani kaadu fail fail ante it is the first attempt in learning neerchukovadamlo prathama prayatnam ante prathama prayatnamlo nuvu neerchukokapoyi undi undavachchu anta matram chetana nuvu paniki raani vaadi ani evarannaru okanokokappudu amitabh bachchan recording kelthe aina voice suit avadu ani disqualify chesaru okanokokappudu ms subbalakshmi gari lanti mahatalli yokka kantham paadadaniki anta yogyamaina kantham kaadu annaru kani vallu nirashavadaniki gurayyara అదే అమితాబ్ బచ్చన్ ఇవాళ ఎంత ప్రఖ్యాతి వహించాడు ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి నటుడు అయ్యాడు ఆయన కంఠం వినపడితే అది ఒక ప్రత్యేకమైన కంఠం అని దేశం ఆరాధిస్తుంది కష్టాలకు విచలితులైపోలేదు ఎవ్వరు మళ్ళీ బంతి పైకి లేచినట్టు లేచారు ఇవాళ ఎవరి కంఠం వినపడితే మనందరం కన్నులు మూసుకొని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవితంలో పొందినటువంటి కష్టాలు చదివితే అనంతం కనీసం సాయంకాలం వేళ నాలుగు ఇళ్లకు ముందుకు వెళ్ళి అమ్మా మాధవ కమలం తల్లి అని అడగడానికి చేతిలో పాత్ర కూడా ఉండేది కాదు సంగీతం నేర్చుకోవాలని విజయనగరం వెడితే విజయనగరం సంగీత పాఠశాలలో చదువుకుంటూ కనీసం వసతి గృహంలో ఉండడానికి అవకాశం లేకపోతే రాత్రివేళ అన్నం తినడానికి అప్పటికే వారాలు చెప్పుకున్న పిల్లలు ఎక్కువ మంది అయిపోతే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే పది ఇళ్ల ముందుకు వెళ్ళి అన్నం అడగడానికి పాత్ర చేతిలో లేకపోతే ఉత్తరీయాన్ని చాపి అమ్మా మాధవ కమలం తల్లి అని అడిగాడు మహానుభావుడు ఏ తల్లి నా ఉత్తరీయంలో కమలం వేసిందో ఆమె నా తల్లి అని చెప్పుకున్నాడు ఒకరు మాగాయ ముద్ద పడేశారు ఒకరు వంకాయ కూర పడేశారు ఒకరు అన్నం పడేశారు పులుసు ఎక్కడ పోయానయ్యా అందో తల్లి అమ్మా అన్నంలోనే పోయమ్మా అన్నాడు ఆ పులుసు అందులో పోసింది అదే నాలుగు అంచులు కలిపి మూట కట్టుకుని బయట చెట్టు కిందకెళ్ళి ఆ ఉత్తరీయాన్నే పరుచుకుని మాగాయ ఆవకాయ పులుసు కలిసిపోయిన అన్నం తిని గంధర్వగానం పాడాడు ఆయన జీవితంలో అంత గంధర్వగానంతో వృద్ధిలోకి వస్తున్న రోజులలో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కారాగారానికి వెళ్ళిపోతుంటే నేను వృద్ధిలోకి వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు దేశ స్వాతంత్రం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాతరం అని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగారవాసం అనుభవించాడు బయటికి వెళ్ళి చీకట్లో చెట్టు కింద గుడ్డపరుచుకుని అందులో అన్నం తిని గంధర్వగానం చేశాడు నేను ప్రయత్నపూర్వకంగా విజయనగరంలో ఆయన రాత్రి పడుకున్నటువంటి హనుమ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసి వచ్చాను ఆయన తరువాత అద్భుతమైనటువంటి గాయకుడుగా పేరు సంపాదించుకున్న తరువాత ఆయనని విజయనగరం కచేరీ చేయడానికి పిలిస్తే విజయనగరం వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి అంతమంది జనం ఉంటే ఆయన ఎంచుకున్న ప్రాంగణం ఏమిటో తెలుసా నాకు పెద్ద స్టేడియంలో పెట్టండి అనలేదు నన్ను పెద్ద గ్రౌండ్లో పెట్టండి అని అడగలేదు నాకు పెద్ద ఆడిటోరియం కావాలని అడగలేదు ఏ తల్లి నా యొక్క ఉత్తరీయంలో కబళం వేస్తే అన్నం తిన్నానో ఏ తల్లి నాకు అన్నం పెడితే చెట్టు చాటుకెళ్ళి ఉత్తరీయం పరుచుకు తిని నీళ్లలో కడుక్కుని మళ్ళీ అదే ఉత్తరీయం వీసుకున్నానో పి సుశీల గారు చెప్పుకుంది మహాతల్లి ఘంటసాల గారు సంగీత విద్యాలయంలో పాటలు నేర్చుకునే రోజుల్లో వాళ్ళ ఇంట్లో రేడియో పెట్టి పాటలు సుశీల గారు వింటుంటే ఆవిడ అప్పటికే కొంత ఐశ్వర్యం ఉన్నావిడ ఆవిడ పాటలు వింటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నేల మీద కూర్చుని రేడియోలో పాట వింటుండేవారు అంత కష్టపడ్డ వ్యక్తి అంత కష్టపడి పైకొచ్చిన ఆయన విజయనగరంలో కచేరీ చేయవలసి వస్తే నేనింత పేదవాణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి తను ఎక్కడి నుంచి వచ్చాడో అది చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు అలా అయితే మీరు మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి తాను చేసిన తప్పులు చెప్పుకోవడానికి గాంధీ గారు సిగ్గుపడలేదు ఎవరికోసం నేను ఏ పొరపాటు చేశానో అది నా దేశ ప్రజలు చేయకూడదు
బిడ్డలు చేయకూడదు, వాళ్ళు వృద్ధిలోకి రావాలి. అందుకు ఇచ్చాడు జీవిత చరిత్ర మహానుభావుడు. నేను చిన్నప్పుడు వ్యాయామం చేయలేదు, తర్వాత ఇబ్బందులు పడ్డా. మీరు ఆ పని చేయకండి, మీరు వ్యాయామం చెయ్యండి అని దేశ ప్రజల పిల్లలందరికీ ఆయన ప్రత్యేకంగా అపీల్ చేసి చెప్పుకున్నాడు. వెంకటేశ్వరరావు గారు ఆ విజయనగరంలో తాను ఏ హనుమ దేవాలయంలో రాత్రివేళ పడుకునేవారో ఆ దేవాలయం ముందే వేదిక నిర్మాణం చేస్తే అక్కడే కూర్చుని కచేరీ చేశారు. ఈ గుడిలోనే పడుకున్నానని చెప్పుకున్నారు. ఇదే మద్రాస్ పట్టణంలో ఉండడానికి ఇల్లు లేకపోతే రాత్రి పార్కుకి వెళ్ళి పడుకోవలసి వస్తే కొత్తగా పెళ్ళయింది భార్య భర్త పక్క పక్కనే ఆ పెద్ద సిమెంట్ బెంచి మీద పడుకుంటే రాత్రి పార్కులో ఒప్పుకోరని భార్య పక్క సిమెంట్ బెంచి మీద పడుకుంటే తాను యూతల సిమెంట్ బెంచి మీద పడుకున్నారు. 4 రూపాయలు సంపాదించుకుని ఓ కారు కొనుక్కుంటే మొట్టమొదట గురువుగారు నెక్కించి తీసుకొచ్చి ఇంట్లో సేవించారు. నేను 2 సంవత్సరాల క్రితం ఉపన్యాసాలకు వచ్చినప్పుడు ఘంటసాల గారి భార్య గారు ఉపన్యాసానికి వచ్చారు. నాకు ఆ తల్లిని నేను ఉపన్యాసం చెప్పడానికి వేదిక మీదకి ఎక్కేసిన తర్వాత చూశాను. క్రిందకు వచ్చిన తర్వాత నాకు అవలేదు ఆవిడ్ని కలవడం. నిజంగా వాళ్ళు ముకుటాయమానమైనటువంటి జీవితాలు, ఎంతంత కష్టపడ్డారో, దేశం కోసం ఎంత వెంపర్లాడారో. ఒక పొట్టి శ్రీరాములు గారి జీవితం చదవండి, ఎంత గొప్ప సేవకుడు. మహాత్మా గాంధీ గారు ముందు నడిచి వెడుతుంటే అందరూ వెనక నడిచేవారు, పొట్టి శ్రీరాములు గారు ఒక్కడు ముందు నడిచేవాడు. వెనకనున్న వాళ్ళు అడ్డొచ్చి గాంధీ గారి కన్నా ముందు నడుస్తాయేమిటి, వెనక్కెళ్ళు అన్నారు. గాంధీ గారు భుజం మీద తట్టి అన్నారు, మిగిలిన వాళ్ళల్లా కారు పొట్టి శ్రీరాములు, నియమబద్ధమైన జీవితం ఉన్నవాడు, నా కోసమే బ్రతుకుతున్నవాడు, ముందు నడవనివ్వండి అన్నారు. నిజంగా ఆయన జీవితం అంతే. గాంధీ గారు ఏం చెప్పారో దానికోసమే బతికారు, దానికోసమే శరీరం వదిలేశారు. అంతటి మహానుభావం. శరీర త్యాగం చేయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. ఒక విషయాన్ని నమ్మడం, ఒక ఉత్తమ సంకల్పం చేయడం గొప్ప కాదు, ఆ సంకల్పాన్ని సాధించడానికి వచ్చేటటువంటి ఉద్ధాన పతనమలను తట్టుకోవడం, ఆ ఎగుడు దిగుళ్లలో ప్రయాణం చెయ్యగలగడం, ఊంచుకోవడం గొప్ప. అలా ఊంచుకోవాలి అంటే మనిషి జీవితంలో నేర్చుకోవలసినది మంచి మాటలు వినడం నేర్చుకోవాలి. ఎక్కడ మంచి మాట వినపడనివ్వండి, వినాలి. ఎవరు నోరు విప్పినంత మాత్రం చేత కొన్ని కోట్ల మంది వినేవారో, ఎవరు ఇవాళ సాయంకాలం అనుగ్రహ భాషణం చేస్తే మరునాడు దాదాపు 150 భాషలలోకి ఆయన అనుగ్రహ భాషణం అనువాదం అయ్యేదో, అంతటి నడిచి వెళ్ళినటువంటి శంకర భగవత్పాదులని పేర్గాంచినటువంటి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకనొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి మిమ్మల్ని జగద్గురువు అని సంబోధించడానికి పరిపూర్ణంగా అర్హులు, మిమ్మల్ని జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అని పిలవాలనుకుంటున్నాం, పిలవమా అన్నాడు. ఆయన అన్నారు, తప్పకుండా పిలవచ్చు, నేను జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని. ఇందుచేత జగద్గురువు అన్న మాట బహువ్రీహి సమాసంగా అన్వయం అవుతుంది. జగత్తంతా గురువుగా కలిగిన వాడు. నేను జగత్తుకి గురువుని కాను, ఈ జగత్తంతా నాకు గురువు, కాబట్టి నేను జగద్గురువుని అన్నారు. విద్యా దదాతి వినయం, 4 అక్షరాలు వచ్చినది 10 మందిని గౌరవించడానికి. నేను ఏవో కొన్ని విషయాలు చదివి ఉండొచ్చు. నేను చదువుకున్న 2 పుస్తకాలు చూసి ఇంత చదువుకున్నానని ఇలా గుండెల మీద చెయ్యేసుకుంటే నా కన్నా దుర్మార్గుడు అహంకారి ఇంకొకడు ఉండడు. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నాకున్నది ఎంత తక్కువ జ్ఞానమో అర్థమవుతుంది. ఒక పెద్ద గ్రంథాలయంలోకి వెళ్ళి నేను నించున్నాను అనుకోండి, అందులో నేను చదివిన పుస్తకాలు ఎన్ని, సమాజంలో ఉన్నటువంటి విద్యలలో నాకు వచ్చినవిన్ని, ఒక శిల్పశాస్త్రం నాకు వచ్చా, ఒక వేదాలన్నీ నేను చదివానా, ఉపనిషత్తులన్నీ చదివానా, భాష్యాలన్నీ చదివానా, ప్రకరణ గ్రంథాలన్నీ నేను చదివానా, అర్థశాస్త్రం మొదలైన వాటిలో నిష్ణాతులు ఉన్నారు. ఇందాక నేను అక్కడ కూర్చుంటే ఐఐటి చెన్నైలో ఫిజిక్స్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన. ఆయన ఎంత అతిశయంతో ఉండాలి నిజంగా. నేను ఏ పాటి ఆయన ముందు, నేను ఆయనంత చదువుకున్నవాణ్ణి కాను, కానీ ఆయన నా దగ్గరికి వచ్చి ఊంగి కాళ్ళకి నమస్కారం చేశారు. నేను ఆయన యొక్క వినయానికి, ఆయన యొక్క సంస్కారానికి ముగ్ధుండైపోయాను. వీడు నా ముందు ఏ పాటివాడు, వీడికి నేను నమస్కారం చేయడమా అని కూడా ఆయన భావన చేయొచ్చు, కానీ ఆయన అలా అనుకోలేదు. ఆయన నాలో ఏదో ఒక్క విభూతిని చూశారు, ఒక్క విభూతి చూసి కాళ్ళకి నమస్కారం చేశారు. మహానుభావ, అందుకు కదా ఇంత గొప్పవారయ్యారనుకున్నారు. మనిషి ఇలా నిలబడడం గొప్ప కాదు, ఇలా వంగడం గొప్ప జీవితం. విద్యా దదాతి వినయం,
సదువు అన్న మాటకు అర్థం ఏంటంటే నాకిన్ని వచ్చు అనడం కాదు, నాకు రాని విన్నో అనడం గొప్ప. అందుకే ఎన్నో శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా నాకేమొచ్చు అని ఆగిపోయారు. ఎందువల్ల? ఏదో పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రం అంతా చదువుకున్నవాడు అంతా చదువుకి నాకు ఇన్ని వచ్చని ఆఖరణ అంటాడు. నేను ఇన్ని పర్వతాల గురించి చదివాను, ఇన్ని రకాల నేల గురించి చదివాను, ఇన్ని రకాల మైదానాల గురించి చదివాను, ఇన్ని రకాల పీఠభూముల గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని సముద్రాలు, ఇన్ని నదులు సృష్టించిన పరమాత్మ ఇంకెంత గొప్పవాడు అని ఆయన చదువు ఆయన ముందు మోకరిల్లడానికి పనికొచ్చింది. అప్పుడు చదివించిది నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అది చదువు. అటువంటి చదువు సంస్కారముతో కలిసి ఉంటుంది. సంస్కారము లేని చదువు జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతనగారు. ఎంత చదువుకున్నా సంస్కారము లేనినాడు ఆ చదువు పది మందికి పనికొచ్చేటటువంటి చదువు కాదు. తన యొక్క తండ్రి ఎంత కష్టాల్లోంచి వచ్చాడో చెప్పడానికి సిగ్గుపడేటటువంటి కొడుకు కొడుకే కాదు, తాను ఎన్ని కష్టాల్లోంచి వచ్చాడో చెప్పుకోవడానికి ఇష్టపడనటువంటి వ్యక్తి శీలవంతుడు కానీ కాదు. ఒక తామర పువ్వు ఎప్పటికీ బురదలోనే పుడుతుంది. బురదలో తామర పువ్వు పుట్టినా అది తామర పువ్వు, దానిలో తేనె ఉంది అని తెలుసుకోలేవు. దానితోనే ఉన్న చాప కప్ప పీత నత్త. కానీ అది బురదలో పుట్టిన తామర పువ్వు దాని గుండెల నిండా తేనె ఉందని తెలుసుకుంటుంది. పక్కన అరణ్యంలో ఉన్నటువంటి తుమ్మెద వెతుక్కుంటూ ఎగిరి వచ్చి వాలి దానిలో ఉన్నటువంటి తేనెని సారగ్రాహి అయి స్వీకరిస్తుంది. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నువ్వెవరు ఇది కాదు. నువ్వు దేనిగా మారావు, ఏ గుణములను సంతరించుకున్నావు, ఉద్ధాన పతనములకు ఎదురొడ్డి ఎలా నిలబడ్డావు, ఎవరు నీకు ఆదర్శం. అందుకే మంచి స్నేహితుణ్ణి స్వీకరించాలి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పుస్తకం నీకు మంచి స్నేహితుడు కావచ్చు. మంచి మాట వినడం రావాలి. వినడము అంటే అన్ని వేళల ఉపన్యాసమే కావక్కర్లా. ఒక పుస్తకంలో ఒక విషయాన్ని ఒక ఆయన రచన చేశాడు అంటే ఆయన మాటలే నీకు చెప్తున్నట్టు. కాబట్టి ఆ మంచి పుస్తకాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చదవడం నేర్చుకోవాలి. అవి చదవడం నేర్చుకున్న నాడు నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చి నువ్వు ఊహించుకోగలుగుతావు. నీకు వెయిటింగ్ లిస్ట్లో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఒక రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయవలసి వస్తే అయ్య బాబోయ్ నా వల్ల ఎక్కడవుతుందని దిగిపోయిన వాడు కాడు జీవితంలో సాధకుడు. ఏది ఏమైనప్పటికీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉపన్యాసానికి వెళ్ళడానికి జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళిపోతానని నిలబడి వెళ్ళిన వాడు ఉన్నాడే, వాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడింది కష్టమా? ఒక రాత్రి నిలబడి ప్రయాణం చేయడం కష్టమా? సీతమ్మ ఎంత కష్టపడింది, ధర్మరాజు గారు ఎంత కష్టపడ్డాడు. అవి చదవడం ఎందుకు అంటే ఊహించుకోవడానికి. ఇతిహాసాలు పురాణాలు పనికి మాలినవి కావు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఇఫ్ ది ఇతిహాసాస్ అండ్ పురాణాస్ ఆర్ నాట్ బిఫిట్టింగ్ టు ది ప్రజెంట్ టైమ్ అండ్ ఇఫ్ దే కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ప్రజెంట్ సొసైటీ, త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో మెర్సిలెస్. డోంట్ కీప్ దెమ్ ఇన్ యువర్ లైబ్రరీ, డోంట్ కీప్ దెమ్ ఇన్ యువర్ స్టడీ రూమ్. బట్ ఐ అష్యూర్ యూ, ది లిజెండ్స్ ఆఫ్ ది ఇండియన్ ఫిలసాఫికల్ సొసైటీ, ది రామాయణ, ది మహాభారత అండ్ ది భాగవత విల్ టెస్ట్ ఫర్ ది విల్ స్టాండ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ ద టైమ్. మీకు ఏ కాలంలో వచ్చే ఏ సమస్యకైనా సరే అవి పరిష్కారాలు చూపిస్తాయి. అందుకే రామాయణ భారత భాగవతాలని అధ్యయనం చేయడం మీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశంగా స్వీకరించండి. అది మీకు శీల వైభవాన్ని ఇస్తుంది, మీరు నూర్చుకోవడానికి అవకాశం అవుతుంది. ఒక అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చదవండి. ఇవాళ నేను మీకు చూపించినటువంటి కొన్ని కొన్ని ఉదాహరణలు ఈ మధ్య కాలంలోనే రామకృష్ణ మఠ వాళ్ళు రిలీజ్ చేశారు. దేండి ప్రిన్సిపల్స్ ఆఫ్ లీడర్షిప్ బై వివేకానంద అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ స్నేహితుడికి ఒక పుస్తకాన్ని బహూకరించడం నేర్చుకోండి. ఒక పుస్తకాన్ని చదవడం నేర్చుకోండి. చదువుకున్న పుస్తకానికి ముందు తెల్ల కాగితం మీద అందులో ఎక్కడెక్కడ మంచి మంచి విషయాలు ఉన్నాయో పేజీ నెంబర్ వేసి రాసుకోండి. అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ పుస్తకం తీసి ఆ విషయాలు చదువుతూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి. అవి వారసత్వం అవుతాయి. మీ తర్వాత మీకు పెళ్ళవుతుంది, మీ బిడ్డలు వస్తారు, మీరు పెట్టుకెళ్ళి ఆల్మేరాలో పెడితే మీరు ఆ పుస్తకం తీసినప్పుడు వాడు ఇలా పేజీ తిప్పగానే పేజీ 99 ఎక్సలెంట్ అని ఉందనుకోండి, వెంటనే వాడు 99వ పేజీ తిప్పి మీరు పెన్నుతో ఇలా పెట్టింది చదువుతాడు,
ఓ మా అమ్మ పుస్తకం ఇలా చదువుతుందన్నమాట, మా నాన్నగారు పుస్తకాన్ని ఇలా చదువుతారన్నమాట, వాడు పొంగిపోతాడు. ఇన్కన్సిస్టెంట్గా ఉందనుకోండి, ఏదైనా ప్రిజడీస్ లేకుండా చదవండి, పక్షపాతంగా. ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ అని రాయండి, పేజీ నెంబర్ వేసి. ఏమి దోషం లేదు. పక్షపాతంతో ఏ పుస్తకాన్ని చదవకండి, ఓపెన్ మైండ్తో పుస్తకాన్ని చదవండి. ఎక్కడ ఏ మంచి ఉండనివ్వండి, స్వీకరించండి. రామాయణంలో ఒక శ్లోకం ఉంది, అచచ చేతసద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో ఘనగోచర. భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు, ఓ చెట్టు కింద కూర్చునున్నాడు. గుహుడు చూశాడు. గుహుడెవరు? గహనగోచరుడు. అరణ్యంలో తిరుగుతాడు ఆయన, వేటాడి అన్నం తింటాడు. ఆయనకేం తెలియదు, లక్ష్మణస్వామి మహానుభావుడు, ఎన్నో గుణములు కలిగినవాడు. భరతుడు రాముడికి తోడబుట్టినవాడు. అంత గొప్ప లక్ష్మణస్వామితో గుహుడున్నది ఒక్క రాత్రి. లక్ష్మణస్వామి గొప్పతనాన్ని భరతుడికి వెళ్ళి చెప్తున్నాడు. భరతుడు ఏమనాలి, నీకు మాట్లాడడం కూడా సరిగా రాదు, నువ్వు నాకు లక్ష్మణస్వామి గురించి చెప్తున్నావా, నా తోడబుట్టినవాడు, నీకేం తెలుసని నాకు చెప్తున్నావు అనాలి. కానీ చాలా జాగ్రత్తగా విన్నాడు. ఏదైనా సరే బాగా వినడం, మనసులోకి మంచి సారవంతమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు కావాలి. ఆవు పాలు పిండేటటువంటి వాడికి శ్రద్ధ అవసరం. పొదుగు మీద నీళ్లు చల్లుతాడు, పితుకులకు తగిలి నీళ్లు కింద పడతాయి. దగ్గరగా కూర్చుని రెండు మోకాళ్ల మధ్యలో బిందె పెట్టుకుంటాడు, ఆ శిరములను పట్టుకుని లాగుతాడు. లాగినప్పుడు ఆ ధార తిన్నగా వెళ్ళి బిందెలో పడాలి. అంతేకాని ఇలా పక్క వాళ్లతో మాట్లాడుతుండనివ్వండి, శిరములను పట్టుకు లాగుతున్నప్పుడు మాత్రం ఆ ధారలు గిన్నెలోకే పడతాయి. ఎవరితోనో మాట్లాడుతూ శిరములను పిండాడు అనుకోండి, ఆ పాలు నేలపాలైపోతాయి. మంచి మాటలు వింటున్నప్పుడు, మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఇంకొక వైపుకి వెళ్లకుండా పుస్తకం చదవడం అంటే పుస్తకం మీరైపోవాలి, దాన్ని ధారణలో ఉంచుకోవాలి. భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్త మాజి బాహాపటు శక్తియు యశమునందలు రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి ఎన్నంటాడు భర్తృహరి. మళ్ళీ ఏ సమయంలో మీకు అది జ్ఞాపకం రావాలో అప్పటికది జ్ఞాపకం రావాలి. మీ శీల వైభవాన్ని నిలబెట్టాలి, మీరు ఊంచుకోవాలి. అటువంటి మంచి సంస్కారాన్ని, మంచి శీలాన్ని మీరు పెంపొందించుకోండి. ఎప్పుడైనా కఠినంగా ఎవరైనా మాట్లాడారనుకోండి, అంత మాత్రం చేత వాళ్ళు మీ పట్ల అమర్షం కలిగిన వాళ్ళని భావన చేయకండి. ఒక్కొక్కసారి మీ యందు పరమ ప్రీతి ఉన్నవాళ్ళు మీతో కఠినంగా మాట్లాడవచ్చు. అందుకే రామాయణంలో మారీచుడు అంటాడు, సులభాహ పురుషానాజం చరతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్యా వక్త శ్రోతాచ దుర్లభ. ఒక్కొక్కసారి పథ్యం తింటాం మనం, ఏదో ఉసిరికాయ పచ్చడి తినండి అంటారు. ఉసిరికాయ పచ్చడి తినడం ఇష్టం లేకపోవచ్చు, అయినా ఆరోగ్యం కోసం తింటున్నావా లేదా? మనని పొగిడి మాట్లాడేవాళ్ళు లోకంలో కోకొల్లలుగా దొరుకుతారు. ఎందుకంటే ఎవడూ కావాలని విమర్శించడం మనకెందుకు వచ్చిన గొడవని. కానీ నువ్వు బాగుపడాలని కోరుకున్నవాడు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడేవాడు ఉంటాడు. వాడు కఠినంగా మాట్లాడినా దాని లోపల ఉన్న సారాన్ని గ్రహించి ఆయన దగ్గర మంచి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. దూదు పేడ ఈ మాట వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ అది పాల కోవా, తింటే తీయగా ఉంటుంది. కాబట్టి పైకి వినపడినవి, పైకి కనపడినవి కాదు, లోపల ఏమయ్యున్నాయన్నది తెలుసుకోవడం నేర్చుకోండి. అందుకే చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి, కానీ అవి భావి జీవితానికి బంగారు బాటలు పరుస్తాయి. తాత మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని కథ నేర్పుతాడు చిన్నప్పుడు. ఒరే, ఒక అరణ్యంలో నక్క ఉందిరా, ఓ కాకి ఉందిరా, కాకి మహా టక్కరిదిరా, నక్క అంతకన్నా టక్కరిదిరా, కాకి ఎక్కడి నుంచో మాంసం ముక్క తెచ్చింది, చెట్టు కొమ్మ మీద పెట్టుకుని తినబోతూ కొడుతోంది దాన్ని. నక్క చూసింది, ఆ నోట కరుచుకుని కాకి ఆ మాంసం ముక్కని పట్టుకుంది కదూ. నక్క వెళ్ళి, కాకి బావా నువ్వెంత బాగా పాట పాడతావో అంది. నక్క బావ పొగిడిన పొగడ్తకి లొంగిపోయిన కాకి పాట పాడదామని కా అంది. ఆ చంపుటములు తెరుచుకోవడంలో మాంసం ముక్క కింద పడిపోయింది, నక్కెత్తుకుపోయిందిరా అంటాడు. మనవడు చప్పట్లు కొట్టి పడుకుంటాడు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత తాత దగ్గరికి వచ్చి, తాత తాత చిన్నప్పుడు నువ్వు కథ చెప్తే తప్పట్లు కొట్టేవాడిని, ఏం కథ తాత అది, కాకి నక్కతో బావా బావా అని మాట్లాడుతుందా మనుష్య భాషలో, తాతగారు మీరు ఏమిటండి ఆ కథ చెప్పారు, నాకు తెలియక ఊరికే సంతోషపడిపోయి తప్పట్లు కొట్టానంటాడు. అంటే తాత అంటాడు, ఒరే నేను చెప్పినటువంటి కథ ఆ వయస్సుకు నీకు అలా హత్తుకోవాలని చెప్పారు, పొగిడే వాళ్ళందరూ కూడా నిజంగా నీ ఎందు గుణములు ఉన్నాయని పొగుడుతున్నారు అనుకుంటున్నావా, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం నక్క పొగిడింది, లేకపోతే కాకి పాట పాడటం ఏమిట్రా, నిజమనుకుని పాడి మాంసం ముక్క పోగొట్టుకుంది.
రేపొద్దున్న భావి జీవితంలో నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు, లేదా ఐఐటి చెన్నై నుంచి ఒక పెద్ద ఇంజనీర్ అయి నువ్వు ఒక్క సంతకం పెడితే ఫైల్ డిస్పోజ్ అయ్యి కోటి రూపాయల ఫండ్స్ రిలీజ్ అవ్వచ్చు. నీ ఎదురుగుండా కూర్చుని నీతో పొగుడుతూ మాట్లాడిన వాడిని చూసి నువ్వు ఉబ్బిపోయి సంతకం పెట్టకూడదు. ఎందుకు మాట్లాడుతున్నాడో చూసి ఎంతవరకు గ్రహించాలో అంతవరకే గ్రహించడం అలవాటై ఉండాలి. ఇది నీకు జీవితాంతం గుర్తుండాలని కథ అప్పుడు అలా చెప్పాను రా అన్నాడు. కానీ తాత చెప్పిన కథ మనవడికి జీవితాంతం పనికొచ్చిందా లేదా? సారవంతమైన మాట ఎక్కడ ఉన్నా పట్టుకోండి. మంచి శీలంతో చక్కగా మీ అందరూ కూడా వృద్ధిలోకి రావాలని, భావి భారత నిర్మాణంలో మీరు ప్రధానమైన భాగస్వాములు కావాలని, ఈ సంస్థకి గొప్ప కీర్తిని మీరు ఆర్జించి పెట్టాలని, భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అటువంటి శీల వైభవం కలగాలని మీ అందరి పనుకున నేను ఆ పరమేశ్వరుని యొక్క పాదములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ నేను మీకు చెయ్యాలనుకున్నటువంటి ఈ ప్రసంగాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. మీరు కొంతమంది విద్యార్థులు నాకు కొన్ని ప్రశ్నలు పంపించారు. నేను అందులో కొన్ని ప్రశ్నలు నా ఉపన్యాసంలో ఇప్పటికే జవాబుగా చెప్పేసి ఉన్నాను. మీరు పట్టుకోగలిగారో పట్టుకోలేకపోయారో నాకు తెలియదు. నాకు నిర్దేశించిన సమయంలో ఒక్క 10 నిమిషాలు నేను మిగల్చుకున్నాను. నిజానికి నాకు ఇచ్చిన సమయంలో కొంత భాగం పరిహరింపబడింది. అయినా నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రం విహంగ వీక్షణంగా మీరు నన్ను నమ్మి కొన్ని ప్రశ్నలు పంపించినప్పుడు నేను వాటికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి ప్రధానమైన ప్రశ్నలు ఇవి, అందరూ తెలుసుకోవలసినవి అని నాకు అనిపించినవి ఏ ఉన్నాయో ఆ ప్రశ్నలకి జవాబులు చెప్తాను. మీరు ఎవరు రాశారు అన్నదానితో నిమిత్తం లేదు, కానీ జవాబు చెప్పడం నా కర్తవ్యం. అందుకని నాకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్తాను. మీరు దయచేసి వాటిని అవధరించవలసిందిగా ప్రార్థన. ఒక పిల్లవాడు అడిగాడు, విద్యార్థులు హాస్టల్లో ఉంటూ స్వధర్మానుష్ఠానం ఏ విధంగా చేయవచ్చు? త్రికాల సంధ్యావందనం లేక దీపారాధన, భోజన నియమాలు ఎంతవరకు నిష్ఠగా పాటించవచ్చు అని అడిగాడు. మంచి ప్రశ్న. ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా ఇలాంటి ప్రశ్న అడిగాడు ఏమిటి అనడానికి యోగ్యమైన ప్రశ్న కాదు. అన్నీ నిండు హృదయంతో వాళ్ళు నన్ను నమ్మి ఆయన విమర్శించడం మనకి జవాబు చెప్తారని అడిగారు. అడిగిన పిల్లలందరినీ నేను అభినందిస్తున్నాను. నేను ఒక్క మాట చెప్తాను, మీకు ఇందాకనే చెప్పా, మీకు ముందు మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, మీరు సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న సంధ్యావందనం మీ ఉద్ధరణకి హేతు అవుతుందన్న నమ్మకం మీకుంటే, పక్క పిల్లవాడు తెలియక అమాయకత్వంతో విమర్శించాడనుకోండి, దాన్ని ఎందుకు పట్టుకోవాలి? నేను పుచ్చుకున్నదైతే నాది అవుతుంది. మీరు నాకు పట్టుకొచ్చో జామ పండు ఇచ్చారనుకోండి, మీరు తీసుకుంటే నాది, మీరు తినండి అన్నాననుకోండి, నాదే, నాది కాదు. మీరు నన్ను నిందించారనుకోండి, ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు ఇవి ఈశ్వరుడికి చెందుతాయని నేను వెళ్ళిపోయాను అనుకోండి, నన్ను ఎందుకు ప్రభావం చేస్తాయి? నేర్పించుకోలేదుగా. మీరు చేస్తున్నది మంచి పని అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని తెలియక ఎవరో అమాయకత్వంతో విమర్శించారనుకోండి, మీరు దాన్ని పుచ్చుకోవడం ఎందుకు? మీరు నమ్మినది ఏదో అది మంచిది. మీరు సంధ్యావందనం చేసుకోవాలనుకుంటే అది తప్పేం కాదు, చక్కగా మీరు నమ్మినది ఏదో అది చేసుకోండి. కొంతకాలానికి మీ స్నేహితుడికి అర్థమవుతుంది, ఓ వాడు నియమంగా నమ్ముకున్నది చేసుకుంటున్నాడు, కాబట్టి మనం కూడా దానికి సహకరించాలి అని అర్థం అవుతుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్లో ముస్లింస్కి నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రాంగణాలు కడుతున్నారు. నిజంగా అది అభినందించదగ్గ విషయం. వాళ్ళు వాళ్ళ మతంలో ఏం చెప్పబడిందో అది నియమబద్ధంగా సమయానికి చేద్దాము అని అనుకుంటున్నారు అంటే దాన్ని మనం ఎంత సంతోషంగా హర్షించాలి. ఎవరు ఏది నమ్మాడో అది చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎంతో అభినందించవలసినటువంటి విషయం. ఒక మహమ్మదీయుడు నమాజ్ చేయనివ్వండి, ఒక క్రైస్తవుడు ఆదివారం నాడు చర్చికి వెళ్ళనివ్వండి, ఒక సనాతన ధర్మంలో ఉన్నవాడు సంధ్యావందనం చేసుకోనివ్వండి, వాడు నమ్ముకున్నది వాడు చేసుకుంటున్నాడు. అది నమ్మకంతో చేసుకుంటున్నది అయినప్పుడు ఇతరులు ఏదో అన్నారని దాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఏముంటుంది? కాబట్టి ధైర్యంగా చక్కగా మీరు చేస్తున్న పని చేయవచ్చు, అది దోషభూయిష్టం కాదు. ఇక దీపాలు వెలిగించడం లాంటివి అంటారా, అవి అన్ని వేళలా అన్ని ప్రాంగణంలో సాధ్యం కాదు. అందుకే కొన్ని కొన్ని కర్మలు మనసుతో చేసినా సరిపోతాయి. దీపం పెట్టాలని మీకు అనిపించిందా? మీకున్నటువంటి గదిలో అది సాధ్యం కాకపోతే మీరు మనసులో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు, తమసోమా జ్యోతిర్గమయ సరిపోతుంది. ఇక భోజన నియమాలు మొదలైనటువంటివి అన్ని వేళలా పాటించడం సాధ్యం కాకపోతే నేను మీతో ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.
అన్ని నియమాలు అన్ని వేళలా పాటించడం ఎప్పుడూ ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ధర్మము అనేటటువంటిది, ఆచారము అనేటటువంటిది దేశకాలముల మీద ఆధారపడుతుంది. అప్పుడు మీరు ఇందుకు నేను ఇలా చేయవలసి వచ్చింది అని భగవంతుడితో మనసులో ఒక మాట చెప్పి మీరు ఆ ఆచారాన్ని పాటించినా మీకు వచ్చే దోషం ఉండదు. కాబట్టి మీరు దాని గురించి బెంగ పెట్టుకోకండి. విద్యార్థులు పాటించవలసిన సమయ పరిపాలన గురించి నేను ఇప్పుడే మీ అందరికీ మనవి చేశాను, సత్ప్రవర్తన వాటి గురించి. అలాగే కాలప్రవాహంలో చాలా మూఢనమ్మకాలు ఆచారం అనే పేరుతో వాడుకలోకి వచ్చాయి. ఈ రెండిటికీ ఉన్న భేదాలు గురువుగారు మన దైనందిన పూజాదిక కర్మల్లో ఉదాహరణతో సహా విశదీకరించి తెలుప ప్రార్థన అని అడిగాడు ఒక పిల్లవాడు. మీరు ఇందులో తెలుసుకోవలసింది ఒక్కటే, ఆచారము అనేటటువంటిది మూఢాచారమా, దాని వెనక ఏదైనా ప్రయోజనముతో కూడుకున్నదై ఉన్నదా అన్నదాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని పరిశీలించడం, పెద్దల్ని ఆశ్రయించడం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దీపం పెట్టారనుకోండి మీరు, లేదా ఒక నైవేద్యం పెట్టారనుకోండి. నైవేద్యం పెడితే అది మూఢాచారమా అని అడిగి ఎవరో ఒకరు దాన్ని మూఢాచారం అన్నారు, అది మూఢాచారమా అని నన్ను అడిగారనుకోండి, నైవేద్యము ప్రాథమిక దశ, మీరు తినే ముందు ఈశ్వరుడికి చెప్పారు. ఆ నివేదన క్రమంగా జీవితమే నివేదనం అయిపోతుంది. నేను బయలుదేరుతున్నాను అనుకోండి, మనసులో సంకల్పం చేస్తా, ఈశ్వర ఐఐటి చెన్నైలో మాట్లాడడానికి వెళుతున్నాను, మీరు నన్ను అనుగ్రహించి వాళ్ళకి ఏది యుక్తమైన మాటో అది నా చేత పలికించండి. నివేదన, నేను ఆయనకి నివేదన చేసుకుంటున్నాను ఎక్కడికి వెళుతున్నాను. దీని తర్వాత నేను వేరే కార్యక్రమంలోకి వెళతాను, వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో నేను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటట్టుగా ఈశ్వర నన్ను అనుగ్రహించండి. చిట్ట చివర రాత్రి నిద్రపోయే ముందు ఈశ్వర ఇవాళ కార్యక్రమాలన్నీ సంతృప్తిగా జరిగేటట్టు అనుగ్రహించారు, మీకు కృతజ్ఞత. కంటి నిండా నిద్ర పట్టి తెల్లవారేటప్పటికి ఉత్సాహంగా లేచేటట్టు అనుగ్రహించండి. నివేదన ఆయనకి నివేదించారంటారు. జీవితము నివేదన కావాలి, పటికి బెల్లం పలుకుల దగ్గర ఆగిపోకూడదు. కాబట్టి దాని గురించి ఏ విషయమైనా అంతే, దాన్ని తెలుసుకోకుండా మూఢాచారమని పేరు పెట్టకూడదు. మీరు దాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు మూఢాచారమని పేరు పెట్టి వదిలిపెట్టడం మంచిది కాదు, అది మంచిదా కాదా తెలుసుకుని వదిలిపెట్టాలి. మీరు ఆవుని చంపేద్దాం అనుకున్నారనుకోండి, ఆవుని చెప్పి చంపేస్తే బాగుండదని పిచ్చి కుక్క అని పేరు చెప్పి చంపేయకూడదు. అది ఆవు అని తెలుసు, పిచ్చి కుక్కని పేరు పెట్టి చంపేస్తే గొడవలేదని చంపేయకూడదు. అది ఆవు అని తెలుసున్నప్పుడు అది ఆవే అని వదిలిపెట్టాలి. అది ఆవే అని ముందు తెలిసి ఉండాలి, అది మూఢాచారమా లేదా నిజమైన ఆచారమా, అది మనని ఉద్ధరణలోకి తెస్తుందా. అది తెలుసుకున్న తర్వాత అది మౌఢ్యమైతే వదిలిపెట్టండి, కాదు ఉద్ధరణ హేతు అయితే పాటించండి. అది మౌఢ్యమా మంచిదా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే మీరు జీవితంలో ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, రామకృష్ణ మిషన్ వాళ్ళు అటువంటి గ్రంథాలు ఎన్ని అందిస్తున్నారో తెలుసుకోండి, ఆచరించండి, అది మీ శీల వైభవాన్ని పెంచుతుంది. అలాగే ఇందులో శ్రీరాముడు ధర్మస్వరూపుడు, అంతటి మహానుభావుడు ఒక రజకుని మాటలు విని సీతాదేవిని విడిచిపెట్టేశాడు. అలా శిక్షించడం సహజమా? వదిలిపెట్టే ముందు భార్యను అడగాలిగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి ఇది ఎగెయినిస్ట్ కదా. చాలా ఆర్తితో అడిగాడు పిల్లవాడు, నిజమే, కానీ ఇది చాలా గంభీరమైన ప్రశ్న, ఎన్నో ఉపన్యాసాల్లో తలకొట్టుకు చెప్పడం జరిగింది దీని గురించి. నేను అయినా నేను ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. రాముడి ఔదార్యం ఎక్కడుందో చెప్పనా, మీరు పిల్లలు కాబట్టి నేను ఈ ఒక్క విషయాన్ని కొంచెం వివరంగా చెప్తా. రాముడికి తన భార్య తప్పు చెయ్యలేదన్న మాట స్పష్టంగా తెలుసు. ఆయన ఆవిడేదో అనుమానబడి అగ్నిప్రవేశం చేయించలేదు. ఆయన ఎందుకు చేయించాడంటే, చేయించే ముందు చెప్పాడు, కంటి వ్యాధి వచ్చిన వాడికి లోకము ఎర్రగా కనపడినట్టు నేను సీతాని నువ్వు అగ్నిప్రవేశం చేయిస్తున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా, లోకం అన్నది ఒకటి ఉంటుంది, అమర్షంతో ఉంటుంది, అందరూ మంచి చూసేవాళ్ళు ఉండరు. అందరూ మంచి చూసేవాళ్ళు ఉంటే గొడవ ఎక్కడ ఉంటుంది? ఎంతటి మహానుభావులకి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. అయినప్పుడు సీతమ్మని తీసుకొచ్చాడు అనుకోండి, ఏమో ఇన్నాళ్ళు రావణాసుడి అంతఃపురంలో ఉంది తీసుకొచ్చాడంటారు. అప్పుడు మనమే అంటాం, రామాయణంలో అలా ఎలా తీసుకొచ్చాడండి అని అప్పుడు ఓ ప్రశ్న. ఆ ప్రశ్న వేస్తే మనమేదో అంటాం, ఎవరేదో అంటారని కాదు, సీతమ్మ బాధపడుతుంది. ఆమెకి తెలిసిందనుకోండి, ఇంత మాట అంటున్నారట, పాపం ఆయన ఎలా తట్టుకుంటున్నారో అని బాధపడుతుందని ఆమె బాధపడకూడదని అగ్నిప్రవేశం చేయించాడు. తప్ప ఆయనకి నమ్మకం లేక కాదు, ఇది తెలియక రామాయణం సరిగ్గా చదవక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ ఎందుకు పంపించాడు అరణ్యాలకి? ఒక రజకుడు ఒక మాట అన్నాడు, సీతమ్మకి తెలియదు,
కానీ ఆ మాట అక్కడతో పోదు, అది గూఢచారి విన్నాడు. రజకుల కుటుంబంలో వాళ్ళందరూ విన్నారు, వీధిలో వాళ్ళు విన్నారు, అది ఆగదు, అది అలా పెడుతుంది. అక్కర్లేని మాటలు ముందు పెడతాయి. పనికొచ్చే మాట ప్రచారంలోకి వెళ్ళడం కష్టం, అక్కర్లేని మాట తొందరగా ప్రచారంలోకి వెళుతుంది. అటు తిరిగి అంతఃపురంలోకి వస్తుంది. అంతఃపురంలో చెలికెత్తెలందరూ చెవులు కొనుక్కుంటారు, సీతమ్మ గురించి ఇలా చెప్పుకుంటున్నారట. వాళ్ళ ముఖ కమళికలు అవి చూసి ఏదో ఒకనాడు సీతమ్మకి తెలుస్తుంది, ఎవరనుకుంటున్నారని అడుగుతుంది. ఏమోనమ్మా అయోధ్యలో అందరూ అంటున్నారట, ఇలా అనుకుంటున్నారటమ్మా నీ గురించి అని. అప్పుడు సీతమ్మ ఎవరి గురించి ఆలోచిస్తుంది? రాముడి గురించి ఆలోచిస్తుంది. ఈయన చెప్పలేక కక్కలేక నా ఎందు అనుమానం లేకపోయినా ఆయన ఎంత బాధపడుతున్నారు, ఈ దిక్కుమాలిన లోకం చూశావా అక్కర్లేని మాటలు ఎన్ని మాట్లాడుతోందో అని ఆమె బాధపడుతుంది. ఆమె అప్పుడు అంతఃపురంలో ఉండలేదు. ఎవరన్నా నవ్వారనుకోండి ఆమెకి అదోలో ఉంటుంది, ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకోండి అనుమానంగా ఉంటుంది, రాముడు చిన్నబుచ్చుకున్నాడు అనుకోండి ఆమెకి బాధగా ఉంటుంది. ఆమెకి ఏ తప్పు చేయకపోయినా ఏదో మనసు కుంది ఉంటుంది. ఇలా చెప్పుకుంటున్నారు ఆమె 10 మంది ముందుకు వచ్చి కూర్చుంది అనుకోండి, అంతవరకు ఎందుకండి? ఇవాళ పేపర్ చదవండి, ఒక వ్యక్తి చెప్పుకున్నాడు, నా మీద అసత్య ఆరోపణలు చేసినందుకు 2 సంవత్సరములు నేను నా కుటుంబం నరకం అనుభవించాం, కోర్టు ఇవాళ నాకు తీర్పు అనుకూలంగా ఇచ్చిన తరువాత నేను ఎంత మనశ్శాంతి పొందాను, 2 ఏళ్ళు చచ్చిపోయి ఇవాళ బతికానని చెప్పుకున్నాడు. మనిషిని మానసికంగా చంపేయడం అంత దారుణం. అందుకే ఇది విని సీతమ్మ బాధపడ్డం కన్నా, వనవాసంలో ఆమె ప్రశాంతంగా ఉండడం కన్నా నాకేం కావాలి, లోకం మాటతో సంబంధమే ఉంది, నాకు తెలుసు నా సీతమ్మ ఎటువంటిదో, ఆమె మనశ్శాంతిగా ఉండాలి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాట ఆమె దగ్గరికి వచ్చి ఆమె నన్ను అడిగి బాధపడే రోజు రాకుండుగాక, అందుకు పంపాడు రాముడు. ఎవరికి తెలుసు రామాయణం ఉత్తరకాండ ఎవరు చదివారు సరిగ్గా? రామాయణం బాగా చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి ఎగెయినిస్ట్గా ఆయన బిహేవ్ చేయలేదు, అపారమైన ప్రేమతో ప్రవర్తించాడు. ఒక భర్తగా, ఒక చక్రవర్తిగా ఎంత ధార్మికంగా ఉండాలో అలా ప్రవర్తించాడు రాముడు, సుగుణాభిరాముడు. కాబట్టి ఇది లోకంలో మా ముత్తాతలు పుట్టినప్పటి నుంచి ఉన్న విమర్శ. కారణం, అసలు రామాయణం ఒరిజినల్ టెక్స్ట్ని ఎవరూ సరిగ్గా చదవాలి, చదివితే సీతమ్మ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడిందో చదివితే అర్థమవుతుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ అపోహ లేదు, అక్కర్లేని గుండెలు బాదుకోవడం అంతా మనకి. అందుకే అన్నాడు గడుసు కవి, ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా ఈ తల్లి ధరణి మూగది, మధ్యనొచ్చి ఉరుగుతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు అన్నాడు. ఎంత గుండె మండిపోయాను. కాబట్టి సీతరాముని కన్నా పెద్దది అని అంటారు ఇది నిజమా పచ్చబద్ధం? దానికి ఆ సమాధానం చాలు. అలాగే ఇందులో కొన్ని మంచి ప్రశ్నలు కొన్ని అడిగారు నన్ను. మా తల్లిదండ్రులు మేము ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చూసి భయాందోళనకు గురవుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు? ఒకవేళ నిజంగా అలా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు మంచి పుస్తకాలు రామాయణ భారతం చదువుతుంటే భయాందోళనలకు గురైపోతే మీరు చెప్పండి, అమ్మా నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా, నువ్వు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావో అంతకన్నా బాగా బ్రతికి నువ్వు సంతోషించేట్టు బ్రతకడానికి చదువుతున్నానమ్మా, ఇది చదువుకుంటే నా భర్త రంగేం మారిపోదమ్మా అని చెప్పాలి. కాబట్టి దాని గురించి మీకేమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి శాస్త్రయుక్త ప్రాయశ్చిత్త క్రియలు ఏవి? తప్పు చేయడం ఎందుకు, ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు? నేను చెప్పాను అనుకోండి, నువ్వు ఈ తప్పు చేసి ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి, కొన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే తప్పు చేసి ప్రాయశ్చిత్తం అస్తమానం చేసుకుందామనే? లేకపోతే అసలు నేను ప్రాయశ్చిత్తం చెప్పాను అనుకోండి, అది చేసుకోలేవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ తప్పు చేయకుండా నిగ్రహించుకుని వాడు ఇది అన్నాడు చేయలేను కాబట్టి అని మనసులో ఏడుస్తూ మనసుతో మాత్రం తప్పు చేస్తూ కూర్చోడానికే ఎందుకు ప్రాయశ్చిత్తం? అసలు ఆ తప్పు ఏమిటో తెలుసుకుని చేయకుండా ఉండాలనేటటువంటి బుద్ధి కలిగి ఉండడం అన్నిటికన్నా పెద్ద ప్రాయశ్చిత్తం. 2, పొరపాటున తన ప్రమేయం లేకుండా ఓ తప్పు జరిగిపోతే పశ్చాత్తాపాన్ని పొందడం మించిన ప్రాయశ్చిత్తం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎవరికీ చెప్పక్కర్లేదు, ఈశ్వరుడి దగ్గర క్షమాపణ చెప్పి వేరొకసారి ఆ తప్పు చెయ్యకుండా ఉండడమే పెద్ద ప్రాయశ్చిత్తం. అంతేకాని మీరు చిన్న వయసులో ప్రాయశ్చిత్తాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకనంటే కుక్కని కొట్టి వెండి ఉద్ధరణి దానం చేయవచ్చు అని నేను అన్నాను అనుకోండి, కుక్కని కొట్ట ఉద్ధరణి దానం చేయ ఎందుకది?
బల్లిని కర్ర పెట్టి కొట్టి అది కింద పడి చచ్చిపోవడం చూసిన తరువాత మీరు చిన్న బంగారు ఉద్ధరిణి బంగారు బంగారు పాత్ర ఒకటి బ్రాహ్మణుడికి దానం చేస్తే పాపం పోతుందని నేను అన్నాను అనుకోండి. ఇంకా మీరు 100 బల్లులు చంపేసి 100 పాత్రలు దానం చేసేస్తే అందులో 6 వంతు నేను మూట కట్టుకుపోనా మీ చెన్నై వచ్చినందుకు? ప్రాయశ్చిత్తం ఎందుకు? పాపకర్మ ఎందుకు? అసలు పాపకర్మ ఇది అని మీకు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు దాని జోలికి వెళ్ళకండి. మీకు తెలియక పొరపాటున చేసేది పొరపాటును తెలిస్తే పశ్చాత్తాపడండి, ఈశ్వరుడికి క్షమాపణ చెప్పండి, ఇంకొకసారి తప్పు చేయకండి. ఇక ఇందులో ఇతిహాస పురాణాలలోని ఆదర్శ పురుషుల పాత్రల నుంచి సరి అయిన ఆదర్శాలను ఏ విధంగా పెంపొందించుకోవాలి? మీకు నేను ఒక్క మాట చెప్తాను, ఇది సరి అయిన ఆదర్శం కాదు అన్న పాత్ర ఒక్కటి కూడా అసలు పురాణం అనందు ఉండదు. అదేమిటంటే అలా అంటారు మరి రావణాసురుడు అంటారేమో, రావణాసురుడు ఎందుకు చెడిపోయాడు? ఎవడు చెప్పిన మాట వినడు. రాముడు ఎందుకు బాగుపడ్డాడు? ఎవడు చెప్పినా వింటాడు. కాబట్టి ఇప్పుడు రావణాసురుడి పాత్ర నుంచి నువ్వేం నేర్చుకుంటావు? ఎవడు చెప్పినా వినాలని నేర్చుకో. రాముడి పాత్ర నుంచి ఏం నేర్చుకుంటావు? చెప్పినది వినడమే కాదు అనుష్ఠించాలని కూడా నేర్చుకో. దానికి ఇది కొనసాగింపు. అందుకే ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా అని అడిగింది. మంచి వినపడింది, వినడం నేర్చుకో. రాముడిలా విని వదిలేయడం కాదు, రావణుడికి తెలుసు కానీ అనుష్ఠించడు. నువ్వు అనుష్ఠాన పర్యంతంలోకి దాన్ని తెచ్చుకోవడం కూడా నేర్చుకో. రాముడిలా శల్యుడు ఉన్నాడు, మంచి సారథ్యం చేస్తాడు కానీ పొగట్టలకి లొంగిపోతాడు. పొగట్టలకి లొంగిపోయాడు కాబట్టి మనసులో ధర్మరాజు పక్షానికి వెళ్ళాలనున్న దుర్యోధనుడి పక్షానికి వెళ్ళాడు. అందుకని ఏం చేశాడు? కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడిని తిట్టాడు. శల్య సారథ్యం వల్ల ఏ రథాన్ని నడిపాడో వాడు చచ్చిపోయాడు. కృష్ణుడు సారథ్యం చేశాడు, ఎవరి వైపు ఉండాలనుకున్నాలో అటే ఉన్నాడు. కృష్ణుడు సారథ్యం చేస్తే అర్జునుడు గెలిచాడు. నీ జీవితంలో పొగట్టలకి లొంగిపోవడం అనేటటువంటి దానికన్నా పెద్ద బలహీనత ఇంకొకటి లేదు. నీ దగ్గర ఎంత విద్య ఉన్నా పొగట్టలకి లొంగిపోవడం అలవాటైతే ఏదో ఒకనాడు నీ జీవిత ప్రయోజనమే పోతుంది. అందుకే శల్య సారథ్యం అంటారు. అంత గొప్ప సారథి అయినా కూడా పొగట్టలకి లొంగిపోయి పాడు చేసుకున్నాడు. శూర్పణకలాగా వీడెక్కడ దొరికాడు రా అంటారు. అవతల వాడి మనసుకి గుచ్చుకునేటట్టుగా రెచ్చగొట్టేట్టు మాట్లాడడం అంటే శూర్పణకి. ఏది మాట్లాడితే రావణాసురుడు రెచ్చిపోతాడో అది మాట్లాడింది. అసలు రామాయణంలో జరగనివన్నీ చెప్పింది వెళ్ళి. రాముడి గురించి ఒక్కటే చెప్తే రావణాసురుడు రెచ్చిపోడు. ఒక మాట అంది, నీ భార్యలేం భార్యలు రా, వీళ్ళందరినీ తీసుకొచ్చి భార్యలు భార్యలు అంటావు, అసలు అందగత్తి అంటే సీతమ్మ, ఆమెని పొందలేని నీ బతుకు ఒక బతుక అంది. అంతే వాడు బయలుదేరాడు. ఏ మాట మాట్లాడితే అవతలవాడు నాశనం అయిపోతాడో అలాంటి మాటలు మాట్లాడడం వదిలిపెట్టేయి. ఒక్క శూర్పణక రామాయణాన్ని తిప్పేసింది, ఒక్క మందర రామాయణాన్ని తిప్పేసింది. ఒక్క శకుని మనసులు విషంతో నింపేశాడు. మాట ఉంది కదా అని అవతల వాళ్ళు పాడయ్యే మాటలు జీవితంలో మాట్లాడకు, నిగ్రహం నేర్చుకో, మంచి మాటలు మాట్లాడు. అసలు ఏ పాత్ర మీకు సందేశం ఇవ్వదు? ఏ పాత్ర అయినా సందేశం ఇస్తుంది. కాబట్టి అది అన్వయం చేసుకోవడం చేత కావాలి. ఇవి చెడ్డ పాత్రలు, మంచి పాత్రలు ఉండవు. ఇది చెడు కాబట్టి దాన్ని పుచ్చుకోకు, ఇది మంచి పుచ్చుకో. కాబట్టి నేను ఇందులో కొన్ని ప్రశ్నల్ని మీకు సమాధానం చెప్పడం జరిగింది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మిగిలిన ప్రశ్నలకి కావలసినటువంటి సమాధానములన్నీ కూడా నేను చేసినటువంటి ప్రవచనంలో ఇమిడి ఉన్నాయి. ఒకవేళ ఇంకా మీకు దాని గురించి స్పష్టత కావలసి ఉంటే, ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలకు స్పష్టత కావలసి ఉంటే విద్యార్థులను నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. ఈ ప్రశ్నల్లో ప్రశ్నలు ఇచ్చిన వాళ్ళు ఏవైనా ఒకటి రెండు ప్రశ్నలకి జవాబు స్పష్టంగా నా దగ్గర తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కృష్ణారావు గారి దగ్గర అడిగితే కృష్ణారావు గారు నాకు చెప్తే నేను మీకు ఏదో ఒక పర్టికులర్ టైం ఇస్తాను. నేను ఉన్న చోటికి వచ్చి నన్ను కలుసుకోవచ్చు. నేను మీ ప్రశ్నకి నిజాయితీగా నేను మీకు జవాబు చెప్తాను. నేను ఇందులో అనాన్సర్డ్ అని మీకు అనిపిస్తే, దీనికి మేము జవాబు తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే, అలాంటివి ఫిల్టర్ చేసి పంపించడానికి ఓ ఇద్దరు ముగ్గురు నా దగ్గరికి రావచ్చు. వాళ్ళకి జవాబు చెప్పడానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. ఎందుకంటే పెద్దరికం అనేటటువంటిది పిల్లలు అడగని, పిల్లలకి తెలియంది అంత ఓపెన్ మైండెడ్గా అడిగినప్పుడు చెప్పడం నా కర్తవ్యం. అది ఈ సభలో నేను ఆన్సర్ చేయలేదు అని మీకు అనిపిస్తే, మీరు నన్ను అడగాలి అని అనుకుంటే, మీరు టైం కృష్ణారావు గారి దగ్గర తీసుకుని నేనున్న విడిదికి వస్తే తప్పకుండా మీకు నేను ఒక పర్టికులర్ టైం ఇచ్చి ఆన్సర్ చేసి పంపిస్తాను.
కాబట్టి మీ అందరూ ఇంత సహనంతో ఇంత ఓర్పుతో ఇంత చక్కగా మీరు కూర్చుని విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక ఈ ప్రశ్నల్లోనే కొన్ని ప్రశ్నలకి జవాబులు నేను చేస్తున్నటువంటి ప్రవచనంలో కూడా దొరుకుతాయి. కాబట్టి ఇందాక మీరు అన్నారే పురాణాలు చదివితే తల్లిదండ్రులు భయపడుతున్నారని, అలా భయపడవలసిన అవసరం ఏం లేదు. మీకు అవకాశం ఉంటే ఇవాళ సాయంకాలం రేపు సాయంకాలం నేను చేసే ప్రవచనం దగ్గరికి రండి. మీరు అడిగిన ప్రశ్నలలో చాలా ప్రశ్నలకి వివరణాత్మకమైనటువంటి జవాబులు మీకు ఆ ప్రవచనాల్లో లభిస్తాయి. అంత మంచి ప్రశ్నలు అడిగినందుకు పేరు పేరున ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా పక్కన పెట్టవలసింది కాదు. అంత మంచి ప్రశ్నలు అడిగినందుకు ప్రతి పిల్లవాడిని ప్రతి విద్యార్థిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వస్తి.